వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ గడిచిన రెండు రోజులుగా లేని ఉత్కంఠని లేని టెన్షన్ ని క్రియేట్ చేసి తెలంగాణ సీఎం ఎవరు అనే దాని మీద ఒక అబూత కల్పనలు వీడితో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిన కొన్ని శక్తులకి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి తెరదించుతూ ఏసీసీ అధిష్టానం ఇందాక బ్రేక్ చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా హౌసెస్ రెండు రోజుల క్రితమే చెప్పాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిన్న నైట్ లైవ్లో చెప్పాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 7వ తేదీ ఉదయం ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పాం అయినా సరే ఇంకా ఏదో చేయాలి దాంట్లోంచి ఏదో పిండాలి ఏంటంటే రేవంత్ రెడ్డి అవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ప్రయోజనాలకు భంగం కాబట్టి వాళ్ళ గాడ్ ఫాదర్స్కి భంగం కాబట్టి వాళ్ళని పెంచి పోషించే వాళ్ళకు కూలిచ్చే వాళ్ళకు ఆకాంక్షలకు భంగం కాబట్టి ఏదో సంథింగ్ కానీ మెరిట్స్ ఆధారంగా పడిన కష్టం ఆధారంగా ప్రజల ఆకాంక్షల ఆధారంగా ప్రజల్ని ఎవరిని గుర్తించి ఎవరిని చూసి ఎవరు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించారు ఎవరు కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు తెలంగాణలో నిజానికి రేవంత్ రెడ్డి చేరినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ జీరో రేంజ్లో ఉంది ఎక్కడ పోటీ చేసినా 15,000, 10,000, 18,000 ఇట్లా ఓట్లు వచ్చేవి ఒక దశలో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది సో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ విజయ తీరాలకు చేర్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి రాకూడదని తెగ కోరుకున్నారు చాలామంది కానీ ఏఐసీసీ అధిష్టానం మాత్రం మాట మీద నిలబడి ఆ మాటకు కట్టుబడి అతని పనితీరుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలని కార్యకర్తల అభిమానాలని అంచనా వేసుకొని చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ ముందు ఇక్కడికి వచ్చి ప్రకటిస్తారనుకున్నారు కానీ మరి సమయభావమో ఏమో తెలియదు కానీ అక్కడే ప్రకటించేశారు ఆ ప్రకటన చేయడంతో పాటు రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీ రమ్మన్నారు బహుశా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి లేకపోతే ఆ కార్యక్రమానికి సోనియా గాంధీని కూడా ఆహ్వానించడం కోసం ఢిల్లీ వెళ్ళినట్టుగా చెప్తున్నారు సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రియాంక గాంధీ ఒకవైపు రాహుల్ గాంధీలు అండదండలుగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒక హీరోలాగా చూస్తుంటూ వాళ్ళలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ని వెన్నంటి నడిచిన కార్యకర్తలకి ఇది చెప్పుకుంటూ ప్రమాణ స్వీకారము బహిరంగ సభ కూడా భారీ ఎత్తున చేయాలని తలపెడుతున్నారు సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఢిల్లీలో ఏం జరిగింది అండ్ ఇక్కడ హోటల్లో ఎలా హోటల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎవరైతే ఈ మొన్న ఎన్నికల్లో గెలిచారో వాళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ క్యాంప్ లాగా పెట్టారు డీకే శివకుమార్ నేతృత్వంలో ఆ క్యాంప్ నడిచింది డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి అక్కడ కాచుకొని కూర్చున్నారు గద్దలు వచ్చి తన్నుకుపోకుండా ఎమ్మెల్యేలని హోటల్లో సో ఓవరాల్గా ఇప్పుడు దానికి క్లైమాక్స్ చేసింది ఇక దానికి తెరపడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత రేపు వచ్చి ఏర్పాట్లు చేస్తారేమో సో ప్రస్తుతానికి ఈ అంశాలతో పాటు ఢిల్లీలో ఏఐసీసీలో ఏమేమి చర్చలు జరిగాయి ఇంకా మిగతావి కూడా చాలా ఉన్నాయి స్పీకర్ ఎవరో కాబోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మరి పిసిసి అధ్యక్షుడు ఎవరవుతారు క్యాబినెట్లో ముఖ్యమంత్రి కాకుండా 16 మంది మంత్రులు ఉండాలి ఎవరు మంత్రులు అవుతారు అలాగే ఉప ముఖ్యమంత్రులు ఒకళ్ళని ఇద్దరని ముగ్గురని రకరకాల నంబర్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎవరు ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి మాట్లాడడానికి సో ఒకసారి దాంట్లో వెళదాం ముందుగా మా కరెస్పాండెంట్స్ ఉన్నారు ఢిల్లీ నుంచి కృష్ణ లైవ్లో ఉన్నారు అలాగే
ఇక్కడ ఎల్లా హోటల్స్ నుంచి మా సిద్ధార్థ మా రిపోర్టర్ సిద్ధార్థ కూడా లైవ్ లో ఉన్నారు ఒకసారి కృష్ణతో మాట్లాడదాం కృష్ణ గుడ్ ఈవినింగ్ కృష్ణ లేని లేని సస్పెన్స్ ని లేని ఒక ఏదో ఉత్కంఠని లేకపోతే సీనియర్ ఏదో పోటీ పడుతున్నారని సీనియర్లు రేవంత్ రెడ్డికి అడ్డొస్తున్నారని వీలే వంట కుకింగ్ కుకింగ్ చేసి ఏదో 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 చేయాలి ఏదో అందులోంచి పిండాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇళ్ళిచ్చే భోషణం వార్తలు చూసేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళ ఆలోచనలు మార్చేసుకొని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మార్చేసుకుంటారు ఏదో అందులోంచి పిండే ప్రయత్నం చేశారు మనం మొన్ననే చెప్పాం నిన్న మరింత క్లియర్గా చెప్పాం ప్రమాణ స్వీకారం కూడా 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాం సో ఇవాళ అను నిజానికైతే ఇక్కడే ప్రకటన చేయాలి కానీ సడన్గా మరి అక్కడ ఎందుకు చేయాలనుకున్నారు అనేది తెలియదు కానీ ఏంటి ఎందుకు అక్కడ ఎందుకు చేశారు ప్రకటన రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వస్తున్నారు కదా సో ఓవరాల్ గా ఇవాళ జరిగిన పరిణామాల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి వికే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమైంది అంతేకాదు రేవంత్ సీఎం అవుతున్నారని చెప్పడమే కాకుండా 7వ తేదీనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా మనం చెప్పాం అదే కొద్దిసేపు క్రితమే ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా నిర్ధారించారు సిఎల్పి నేతగా ఆయన్ను ఎన్నుకున్నాం అదేవిధంగా 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న విషయాలను ఆయన స్పష్టం చేశారు 24 గంటల ముందే మీరు బ్రేక్ చేశారు దాన్ని అదే ఇప్పుడు ఏఐసీసీ నుంచి కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది అనధికారికంగా సీఎంగా సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అని ఆయనకు ముందుగానే చెప్పారు అన్న విషయాలను కూడా మనం చెప్పాం అయితే ఇప్పుడు అధికారికంగా సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు సో దీని వెనక అంటే కాంగ్రెస్ పార్టీ ఇదొక కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సంప్రదాయం ఈ విధంగా రాత్రిపూట నిర్ణయాలు తీసుకోవడం చర్చోపచర్చలు చేయడం తర్వాత గల్లీ నిర్ణయాలు కూడా ఢిల్లీలో తీసుకోవడం ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటే ఆ సంప్రదాయాన్ని ఆ యొక్క దీన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ఈ మొత్తం సస్పెన్స్ మొత్తం హైడ్రామా అనాలి దీన్ని ఒక హైడ్రామానే ఇక్కడ ఢిల్లీలో నడిచింది నిజానికి ఈ ఇద్దరు సీనియర్ నేతలు మల్లుబట్టి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ ఢిల్లీకి వచ్చి ఇక్కడ అధిష్టానం నేతలతో చర్చలు జరుపుతుంటే వాళ్ళు ఏం చర్చలు జరుపుతున్నారు తర్వాత వాళ్ళే సీఎంలుగా ప్రాజెక్ట్ వాళ్ళనే సీఎంలుగా ప్రాజెక్ట్ చేయబోతున్నారు ఒక సందర్భంలో అయితే మల్లుబట్టి ఒక రెండేళ్ళు సీఎం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మూడేళ్ళు సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న వార్తలు కూడా వచ్చాయి కానీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఇందాక జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పినటువంటి సమాచారం కేసీ వేణుగోపాల్ చెప్పినటువంటి యొక్క విలేకరుల సమావేశంలో చాలా క్లియర్గా ఏదైతే మూడు తీర్మానాలను సిఎల్పి చేసింది ఆ తీర్మానాల్లో మొదటిది ఈ యొక్క సిఎల్పి నేత ఎవరు అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కే వదిలేస్తూ ఒక తీర్మానం చేశారు తర్వాత తెలంగాణ ప్రజలకు మ్యాండేట్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలకు వాళ్లకు కృతజ్ఞత తెలుపు మరో తీర్మానం తర్వాత ఈ యొక్క విజయానికి కారణమైనటువంటి మల్లికార్జున ఖార్గేతో పాటు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మిగతా నేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు ఈ మూడు తీర్మానాలను కూడా అక్కడ ఉన్నటువంటి సిఎల్పి అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్ నేతృత్వంలో బృందం వాళ్ళు అధిష్టానం ముందుంచింది ఈరోజు ఖర్గే నేతృత్వంలో ఈ యొక్క సమావేశం జరిగింది ఆయన నివాసంలో ఆ సమావేశంలో సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది అన్న విషయాలను ఆయన చెప్పారు తర్వాత ఇంకొక విషయం కూడా 7వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా చెప్పారు మరి ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు ఢిల్లీకి ఇక్కడికి వస్తున్నారు కదా ముందుగానే అక్కడే మీరు ప్రకటిస్తారని కూడా చెప్పారు డికే శివకుమార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళని తర్వాత వాళ్ళ ముందే ప్రకటన చేస్తా అన్నారు కదా మరి ఇక్కడ ఎందుకు చేశారు అన్న విషయానికి ఆయన చెప్తూ కొన్ని కారణాల వల్ల ముందు అనుకున్న మాట నిజమే కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడే చేయాల్సి వచ్చింది అందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డిని కూడా పిలిచాము రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా
మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతామని కూడా అని చెప్పారు అంటే డిప్యూటీ సీఎం విషయంలో కూడా ఆయన దయమాత్రం కూడా స్పష్టత ఇల్ల ఒకరు ఉంటారా డిప్యూటీ సీఎం అసలు డిప్యూటీ సీఎం ఉంటారా లేదా అన్నది కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు ఉంటే ఎంతమంది ఉంటారా అన్నది కూడా ఆయన చెప్పలేదు ఆ విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం అని చెప్పారు బహుశా ఇది అంటే ఢిల్లీకి సీఎం గా అంటే సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏసీసీ పెద్దలందరితో మాట్లాడి ఈ యొక్క మంత్రివర్గం కూర్పుకు సంబంధించి ఆయనతో చర్చించాలి అంటే సీఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ఇక మంత్రివర్గం అనేది సీఎం పిరాగెట్టి అవుతుంది కాబట్టి సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి అతనితోనే చర్చించడం మంచిది అని కూడా భావించినట్లుగా ఉన్నారు అందుకే ఆయన డిప్యూటీ సీఎం లో వీటి గురించి మాట్లాడదాం మనం ఒక క్షణం లైన్ లో ఉండండి ఒకసారి సిద్ధార్థ్ తో కూడా మాట్లాడదాం ఎలా హోటల్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఢిల్లీ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఎందుకంటే ఎలా హోటల్ దగ్గర ఒక రకమైన పాపం వాళ్ళకి తెలుసు రేవంత్ రెడ్డి మా సీఎం అని తెలుసు ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలు అందరూ తన సింపతైజర్స్ తన సపోర్టర్సే ఉన్నారు రేవంత్ రెడ్డికే సపోర్టర్స్గా ఉన్నారు 65 మందిలో నాకు తెలిసి 60 మంది వాళ్ళే ఉండి ఉంటారు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే ఉండకపోవచ్చు కానీ అయినా కూడా ఈ నానా ట్రాష్ అంతా వాళ్ళని ఒక రకమైన ఇది క్రియేట్ చేసింది అంటే ఏంటి ఎందుకు అడవులు జరుగుతుంది వీళ్ళు మళ్ళీ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు వాళ్ళు మళ్ళీ ఢిల్లీ ఎందుకు పిలిపించారు ఇట్లాంటి వీటితో సో ఒకసారి ఢిల్లీ నుంచి కేసీ వేణుగోపాల్ క్లియర్గా ప్రకటించిన తర్వాత ఎలా హోటల్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో మన సిద్ధార్థ చెప్తారు ఒకసారి అది కూడా చూద్దాము చూసే ముందు కేసీ వేణుగోపాల్ గారి ప్రకటన ఒకసారి చూద్దాం Yesterday, Congress Legislative Party had a meeting in Hyderabad to decide the newly CLP leader, Mr. D.K. Sikumar, Manikrao Thakreji, Dibadas Munshiji, K. Muralidharanji, KJ George and Achoy Kumar, these observers attended the meeting. CLP meeting took two, three resolutions. Number one, thanking the people of Telangana for giving a massive victory for Congress party. Number two, thanking the leadership, including Congress President Mallikarjuna Kargeji, CPP Chairperson Srimati Sonia Gandhiji, and former Congress President Rahul Gandhi and Priyanka Gandhi for extensively campaigning in Telangana. Then they unanimously entrusted the decision of CLP to the Honorable Congress President. Today noon, Mr. D.K. Sikumar and Manikrao Thakreji has given detailed report on their observation about the CLP meeting. After considering this report and with the discussion with the senior leadership, Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC president, a dynamic leader who campaigned in this election extensively with other senior leaders, Aiguttam Bhattiji and all other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. We are very sure, AICC is very sure that the first and foremost priority of this government, the new government, is to fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. This is going to be a clear-cut, clean and very energetic and able government which going to provide
maximum governance to the people of Telangana. I'm thanking all the leaders, all the observers who went there, who worked there, and especially Mr. Shivkumar and his team of observers for doing the exercise in a beautiful manner. That's all. Know that now whatever we want to announce, I already announced the swearing will be happen day after tomorrow, 7th. That entire details we will let you inform. We will inform you later. That you can see that we will recognize. Right, welcome back to the debate. Adi KC Venugopal Delhi lo chesina prakatana రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అని చెప్పి అఫీషియల్గా చేసిన ప్రకటనకు సంబంధించిన బయటది. దీని మీద ఎలా హోటల్ దగ్గర ఎలా ఉంది, కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా ఇతర నేతలు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు అనే రిపోర్ట్ ఇస్తారు మా సిద్ధార్థ్ అక్కడి నుంచి తీసుకుందాం. సిద్ధార్థ్, ఇప్పటివరకు ఎవరెవరో ఏదేదో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని, వాళ్ళ మైండ్స్ పొల్యూట్ చేయాలని, లేకపోతే ఏదో కాస్త వంట బాగా వండాలని వండాలని చూశారు కదా. సో ఏంటి ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఎలా ఉంది, ఎలా హోటల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి వాతావరణం ఉంది ఎలా హోటల్ దగ్గర? థ్యాంక్ యూ వికే. కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన మార్పు చోటు చేసి ఉందని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పైరవీలకు కానీ, ఒకప్పుడు సీనియారిటీకి కానీ ప్రియారిటీ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతిభకు మాత్రమే, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు మాత్రమే పట్టం కట్టినట్టు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినటువంటి చాలాసార్లు, మేము పైరవీలకు కాంగ్రెస్ పార్టీలో కాలం చెల్లిపోయింది, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే గ్రౌండ్లో ఉంటారో వాళ్లకు మాత్రమే పదవులు దక్కుతాయి, పదవుల కోసం మా దగ్గరికి ఎవరూ రావాల్సిన అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని మనము ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ బేరేజ్ వేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటిన తర్వాత కూడా రేవంతే సీఎం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అధిష్టానం రేవంత్కే మొగ్గు చూపుతుంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో ఈ వార్తలు ప్రసారమైన తర్వాత కొంతమంది గిట్టని వాళ్ళు, లేదంటే రేవంత్ అంటే పడని వాళ్ళు కానీ, ఇదంతా పేడ్ వార్తలు, రేవంత్కి అంత సీన్ లేదు అనుకుంటా కొట్టిపడేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలను ఇవి కావాలని చేస్తున్నటువంటి ప్రచారం, లేదంటే రేవంత్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని నెగిటివ్గా పెట్టి ట్రోలింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ మనం మొదటి నుంచి రేవంత్ మాత్రమే సీఎం అవుతాడు, అది 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అధిష్టానం కీలక నిర్ణయం తీసేసుకుంది, రేవంత్కే పగ్గాలు అప్పజెప్పింది. దాంతోపాటు ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఒక డైనమిక్ లీడర్ రేవంత్ కాబట్టి ఆయనకు పదవి ఇస్తున్నామని ఒక విషయాన్ని కూడా చెప్పాడు. ఇక ఉదయం నుంచి మొన్నటి నుంచి రాత్రిపూట ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి ప్రతి ఎమ్మెల్యేను ఏబిఎన్ టచ్ చేసింది, వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ అంతా సిఎల్పి సమావేశం సీఎంని ఎవరు ఎన్నుకుంటారనే విషయాన్ని మిమ్మల్ని లోపల ఖచ్చితంగా అడుగుతారు, మీ మనసులోని మాట ఏంటి అని అడిగే ప్రయత్నం చేశాం. వాళ్ళందరూ మాకు 88 నియోజకవర్గాల్లో ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్, ఒక ప్రజల్లో ఒక ఆదరణ ఉన్నటువంటి లీడర్ అని చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం బైట్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా విహెచ్ రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి విహెచ్ నిన్న మాత్రం ఈ ఎన్నికల్లో రేవంత్ లేకుండా ఈ ఎన్నికలను చూడలేము, ఈ గెలుపులో రేవంత్ కృషి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయనకే నా మద్దతు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాధారణ కార్యకర్తలు కూడా ఎల్లా హోటల్ దగ్గరకు వచ్చి రేవంత్ను సీఎం చేయాల్సిందే, ఎందుకంటే రేవంత్ ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి లీడర్, అట్లాంటి లీడర్కు ముఖ్యమంత్రి ఇస్తేనే తెలంగాణలో ఒక పర్పస్ఫుల్గా తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం, రేవంత్ లాంటి ఎబిలిటీ ఉన్నటువంటి లీడర్ను ముఖ్యమంత్రి చేస్తే మేము తెలంగాణలో వాళ్ళు అనుకుంటున్నటువంటి
ప్రభుత్వం కొలువు తీరుతుంది దాంతో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు తీరుతాయి కాబట్టి ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలని ఇద్దరు ముగ్గురు సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి విషయం కూడా ఉంది అయితే దీన్ని కూడా కొంతమంది రేవంత్ కంత ఛాన్స్ లేదు రేవంత్ కంత సీన్ లేదు కావాలనే రేవంత్ షో ఆఫ్ చేస్తున్నాడని విమర్శలు కూడా వచ్చాయి కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉంది కాంగ్రెస్ పార్టీ జీరోగా ఉంది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని హస్తగతానికి తీసుకువచ్చినటువంటి లీడర్ రేవంత్ కాబట్టి ఆయన చేతిలో పీసీ ఆయన చేతికి సీఎం పదవి ఇవ్వడం కరెక్ట్ నిర్ణయమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటున్నారు ఇక కొంతమంది నాయకులు చెప్పినటువంటి ఆఫ్ సైడ్ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి 88 నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేశాడు మిగతా కీలకమైన నాయకులు కనీసం వాళ్ళ నియోజకవర్గాన్ని దాటి కనీసం వాళ్ళ జిల్లాని దాటి కూడా బయటకు రానటువంటి సిచ్యువేషన్ ఈ సందర్భంలో రేవంత్ రెడ్డికి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా సీఎం పదవి ఇస్తే గాంధీ భవన్కి సాధారణ ప్రజలు వచ్చి దీన్ని అపోజ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక రేవంత్ రెడ్డి వెళ్ళారు ఇంతకుముందే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన సందర్భంలో కూడా కొన్ని మీడియా సంస్థలకు కొంతమంది నాయకులు ఫోన్ చేసి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారంటే అధిష్టానం తన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది రేవంత్ రెడ్డి సీఎం కావట్లేదని లీకులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కానీ రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళే సమయంలో చిరునవ్వుతో విక్టరీ సింబల్ను చూపించి ఆయన బయటకు వెళ్ళాడు ఆయన జస్ట్ హోటల్ గేట్ దాటిన ఒక 30 సెకండ్ల లోపే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటిస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు దాని తర్వాత హోటల్ దగ్గర చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ రేవంత్ని ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి లీడర్ని సీఎంగా డిక్లేర్ చేయడం పట్ల సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు రేవంత్కి అనుకూలంగా నినాదాలు ఇచ్చారు దాంతోపాటు కొంతమంది టపాకాయలు పలుచుకున్నారు కొంతమంది స్వీట్లు పంచుకున్నారు ఈ విధంగా వాళ్ళ ఆనందాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సోనియాను రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అదేవిధంగా మల్లికార్జున ఖర్గేని కేసీ వేణుగోపాల్ని డీకే శివకుమార్ని వీళ్ళందరినీ పిలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మొన్న గెలిచిన తర్వాత కూడా రేవంత్ మాలో స్ఫూర్తి నింపాడు రేవంత్ తన జోడో యాత్ర వల్ల మేము చాలా ఇన్స్పైర్ పొందాము దాంతోపాటు రేవంత్ ప్రియాంక తెలంగాణలో రావడం వాళ్ళు ప్రచారం చేయడం దానివల్ల తెలంగాణకి చాలా గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి వాళ్ళు కూడా కారణం కాబట్టి ప్రమాణ స్వీకారానికి వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తామని చెప్పాడు దానికోసమే పోయాడు దాంతోపాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గంలో ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోకూడదు ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి ఈ పూర్తి స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి అంటే సీఎం మాత్రమే ఉంటుంది కానీ సీఎం పదవి ఆశించి కొంతమంది భంగపడ్డటువంటి నేపథ్యంలో వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి వాటిని పరిగణలోకి తీసుకోమని అధిష్టానం రేవంత్కి కొన్ని ఒక ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది దాన్ని పట్టించుకోవాలా పట్టించుకోకూడదా ఎందుకంటే తనకు కావాల్సినటువంటి మనుషుల్ని తను ఎవరినైతే పెట్టుకుంటే ఆ ప్రభుత్వాన్ని చాలా లీడ్ చేయొచ్చో వాళ్ళని మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది కానీ ఆ రిజర్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే ఆయన సోనియా గాంధీని రాహుల్ గాంధీ చెప్పిన మాటను కాదనరు కాబట్టి ఆ విషయంతో పాటు ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉండాలి వీళ్ళేమో సోషల్ ఈక్వేషన్లో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఒకటి ఇస్తే బాగుంటుందని రేవంత్ అనుకుంటున్నారు కానీ అధిష్టానం ఏం చెప్తుంది దీనికి రేవంత్ ఏం చెప్తారు దాంతోపాటు పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది ఈ విషయాలన్నింటినీ చర్చించి ఒక కంక్లూజన్ రావడానికే రేవంత్ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది ఆయన రేపు మధ్యాహ్నం వరకు మళ్ళీ హైదరాబాద్కు వస్తారు ఎల్లుండి ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది గాంధీ మల్లికార్జున ఖర్గే డీకే శివకుమార్ కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ వస్తారు ఇప్పుడే ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి ఐ హోల్ హార్టెడ్లీ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హానరబుల్ ఏఐసీసీ ప్రెసిడెంట్ శ్రీ ఖర్గేజీ మదర్ ఆఫ్ తెలంగాణ అవర్ బిలవడ్ సోనియమ్మ ఎవర్ ఇన్స్పైరింగ్ లీడర్ రాహుల్ గాంధీజీ అండ్ చరిష్మాటిక్ ప్రియాంక గాంధీజీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ ఎంపీజీ డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక డీకే శివకుమార్ జీ అండ్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ మాణిక్యరావు ఠాక్రే జీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అవర్ కాంగ్రెస్ సోల్జర్స్ హూ స్టూడ్ బై అస్ త్రూ థిక్ అండ్ థిన్ అని ఇప్పుడే అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడే ట్వీట్ చేశారు ఎక్స్లో. సో అది సిద్ధార్థ్ ఇప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేల్లో ఒక రిలీఫ్ కనబడుతోందా ఈ టెన్షన్ అంటే క్రియేటెడ్ టెన్షన్లే కానీ అది మనం ఇందాక అనుకుంటున్నదే
ఇప్పుడు ఒక రిలీఫ్ కనబడుతుందా ఎమ్మెల్యేల్లో గాని కార్యకర్తల్లో రేవంత్ అభిమానుల్లో? నిజంగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఆయనను డిక్లేర్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చారు. మూడు రోజుల నుంచి బయటకు మనము ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్ని రిక్వెస్టులు చేసినా బయటకు రానటువంటి ఎమ్మెల్యేలు సరదాగా బయటకు వచ్చారు. మాకు మేము అనుకున్నది తీరింది. రేవంత్కి పగ్గాలు అప్పచెప్పడం, రేవంత్కి సీఎం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఎబిలిటీ లీడర్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఒకప్పటి కాంగ్రెస్కి ఇప్పటి కాంగ్రెస్కి చాలా తేడా వచ్చింది. మేము కూడా కష్టపడితే మాకు కూడా మంచి పదవులు మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో అని వాళ్ళు చెప్పారు. ఇక దాంతోపాటు ఈ కార్యకర్తలకు సంబంధించి కూడా రేవంత్ పేరును డిక్లేర్ చేయకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని కూడా కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేశారు. అట్లాంటి వాళ్ళు కూడా సాయంత్రం వరకు ఉండి రేవంత్ రెడ్డిని సీఎంగా డిక్లేర్ చేయడం పట్ల కాంగ్రెస్ హైకమాండ్కి ధన్యవాదాలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్ర దానికి సహకరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇవి రెండు వేరువేరుగా లేవు. ఇవి రెండు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. చాలా ఫ్రెండ్షిప్తోని ముందరికి వెళ్ళి ఒక అండర్స్టాండింగ్తోని ముందరికి వెళ్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి నాయకుల్ని కొంతమందిని లాగారు. దానికంటే ముందు జరిగినటువంటి 2014 ఎన్నికల్లో కూడా టు సిపిఐ టీడీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అట్లాంటి ప్రలోభాలకు గురి పెడితే, అంటే ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రలోభాలకు గురి చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. రేవంత్ లాంటి ఎబిలిటీ ఉన్నటువంటి లీడర్కి పగ్గాలు అప్పచెప్తే, అట్లాంటి సీఎం కింద అంటే అట్లాంటి వ్యక్తికి సీఎం ఇస్తే ఎమ్మెల్యేలు కాన్ఫిడెంట్గా ఇక్కడ ఉండే అవకాశం ఉందని వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట. ఈరోజు రేవంత్ని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి రేవంత్ను సీఎం చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మాకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది అని వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉండబట్టలేక చాలామంది ఎలా హోటల్కు నిన్నటి నుంచి తిరుగుతున్నారు. ఈ అంశానికి సంబంధించి అంటే రేవంత్ని ప్రకటిస్తారా లేదా రేవంత్ని కాకుండా వేరే వాళ్ళని ప్రకటిస్తారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీతోని చాలామంది ఎలా హోటల్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ ఒక బిగ్ రిలీఫ్తోని దాన్ని డిక్లేర్ చేయగానే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఇప్పటి వరకు ఇక్కడే ఉండి స్వీట్స్ పంచుకొని దాంతోపాటు బాణాసంచ కలుచుకొని ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి ఇంటి దారి పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎలా హోటల్ దగ్గర ఉంది. రైట్ రైట్ సిద్ధార్థ్, ఇక ఒక మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ కేబినెట్ కూర్పు డిప్యూటీ సీఎంలు వీటి విషయంలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చే స్వేచ్ఛ ప్రెరగేటివ్ పవర్స్ లేకపోతే ఇవన్నీ ఎలా ఎంతవరకు ఇస్తుంది ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో దాని బలము బలహీనత అదే, ఆ ఇంటర్నల్ డెమోక్రసీ అనేది కొంత శుతిమించి ఉంటుంది కాబట్టి ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అనేది ఒక పాయింట్. తర్వాత ఇక్కడ ఏఐసిసి జోక్యం ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాన్ని కూడా చర్చిద్దాం. కృష్ణ, ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను. ఈ మంత్రివర్గ కూర్పు మీద ఏఐసిసి అధిష్టానం, అది సీఎం ప్రెరగేటివ్ కాబట్టి నిజమే, అయినా కూడా సీనియర్లు చాలామంది ఉంటారు పార్టీలో, వాళ్ళంతా లాబింగ్ చేసుకుని ఏదో మంచి పోస్ట్లో లేకపోతే ఐ మీన్ కాస్త పోర్ట్ఫోలియోస్ మంచి పోర్ట్ఫోలియోస్ తీసుకోవడము ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. సో దీని మీద ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా వికే, మీరు చెప్పినట్లుగా సీఎం ప్రెరగేటివ్ అయినప్పటికీ కూడా మంత్రివర్గం ఇక్కడ నేషనల్ పార్టీల్లో అలా ఉండవు. అది ఓన్లీ ప్రాంతీయ పార్టీల్లో మాత్రమే ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ నేషనల్ పార్టీల్లో ఖచ్చితంగా అటు బీజేపీ అయినా లేకపోతే ఇటు కాంగ్రెస్ అయినా కూడా అధిష్టానం చెప్పినటువంటి వారికి ఇస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేస్తారు, తర్వాత సీఎం అభ్యర్థితో మిగతా మంత్రులకు సంబంధించినటువంటి ప్లస్ మైనస్లు, తర్వాత సీఎం యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో తర్వాత రోసే టైంలో మనం చూసినట్టు రీసెంట్గా, సో ఆ టైంలో కూడా మనం ఇక్కడ కేబినెట్ కూర్పుల గురించి ఇక్కడ ఏఐసీసీలో జరిగినటువంటి అంతర్మదనం తర్వాత చర్చోపచర్చలు ఇవన్నీ చూసాం. సో ఏదైనా సరే అంటే కొంత వెయిటేజ్ అయితే సీఎంకి ఇస్తారు, కానీ ఆ సీఎం చెప్పినటువంటి మాట కూడా వింటారు. ఒక అభ్యర్థిని అంటే వేరే ఎవరైనా
ఒక అభ్యర్థిని కావాలని ఏసీసీ సూచించినా లేకపోతే అధిష్టానం సూచించినా కూడా ఆ అభ్యర్థిని తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి లేదా దాని వల్ల నష్టం ఏం జరుగుతుంది తర్వాత దాని వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఎత్తి చెప్పగలిగితే ఖచ్చితంగా అధిష్టానం కూడా కన్విన్స్ అవుతుంది సో అటువంటి మెరిట్స్ సీఎం చెప్పే విషయాల్లో ఉండాల్సినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ విధంగానే చాలా విషయాల్లో అధిష్టానాన్ని మెప్పించి ఆయన అనుకున్నటువంటి పనులన్నిటి కూడా చేసుకోగలిగారు ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ కానీ ఎవరు చెప్పినా కూడా వినకుండా ఆయన నేను మొత్తం 25 సీట్లు ఖచ్చితంగా నేను గెలిపించుకొని తీసుకొస్తాను 42లో అన్నప్పుడు అధిష్టానం వైఎస్ రాజశేఖర రెడ్డికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది ఆ విధంగా అధిష్టానానికి నమ్మకం కలిగించే విధంగా ఉండాలి తర్వాత అధిష్టానం కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పే క్యాబినెట్ అదిలో ఉన్నటువంటి పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఏది నిజంగా ఉంది ఏది అబద్ధంగా ఉంది తర్వాత ఇప్పుడు థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా చేస్తుంది సునీల్ కొనుగోలు లాంటి నేతలు మిగతా వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు నిజంగా ఈ గతంలో కన్నా ఇప్పుడు కొంత కాంగ్రెస్ భిన్నంగా ఉంది అని చెప్పడానికి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశమే మనం చూడొచ్చు పూర్తి స్వేచ్ఛ అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ అయితే రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు అక్కడ సర్వే ఆధారంగానే ఇచ్చారు సునీల్ కొనుగోలు ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఇచ్చారు అందుకే రేవంత్ రెడ్డి తన సొంత అభ్యర్థులకి తను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరినటువంటి పటేల్ రమేష్ రెడ్డి లాంటి వాళ్ళకి మిగతా చాలా మందికి కూడా తను అడుగున్న సీట్లు కూడా ఇప్పించలేకపోయారు అందుకే తను పార్టీ గెలవాలి పార్టీ అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో తను కూడా కొన్ని పట్టువిడుపులను ప్రదర్శించారు కానీ ఇప్పుడు మరి క్యాబినెట్ కూర్పులో రేవంత్ రెడ్డి ఏ విధంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్లకు ఏ విధంగా ఇవ్వబోతారు మనం అంటే రేవంత్ రెడ్డి నిజానికి సీతక్కకి కేంద్ర సారీ అక్కడ హోంశాఖ మంత్రి కూడా ఇవ్వాలని అనుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో సీతక్కను ఎస్టీ సీతక్కను హోమ్ మినిస్టర్గా చేసే అవకాశం ఉంటుందా అన్నది కూడా మనం చూడాల్సింది ఆ స్వేచ్ఛను ఆయనకి ఇస్తారా తర్వాత తన అనుకున్న వాళ్ళందరికీ అవకాశం ఏమైనా ఉంటుందా తర్వాత ఖచ్చితంగా పార్టీలో సీనియర్లందరినీ కూడా అకామిడేట్ చేసే విధంగానే ఉంటుంది సీనియర్లందరికీ కూడా గౌరవిస్తారు సీనియర్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి లేకపోతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే ఇప్పుడు పొంగులేటి తర్వాత పొన్నం ప్రభాకర్ ఓబీసీ నేత ఓబీసీ ఒక్కళ్ళే ఆయన ఇప్పుడు కరీంనగర్ నుంచి గెలిపినా లేదా మొత్తంగా చూసినా కూడా ఓబీసీ నేత ఆయన ఒక్కలే ఉన్నట్టున్నారు పొన్నం ప్రభాకర్ సో పొన్నం ప్రభాకర్కి ఇస్తే దుద్దిల శ్రీధర్ బాబుకి ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఆయన అయితే నాకు స్పీకర్ పదవి వద్దు స్పీకర్ పదవి ఇచ్చేటట్టయితే నాకు ఏ పదవి లేకుండా నేను మెలకునే కూర్చున్నాను దుద్దిల శ్రీధర్ బాబు చెప్తున్నారు అదే కరీంనగర్ చెందినటువంటి సో ఇది ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి వీళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయగలగాలి తర్వాత తన అనుకున్న వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి రేపు క్యాబినెట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా కీలక తన వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మెజార్టీకి సంబంధించిన వాళ్ళు సో దాన్ని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలని చెప్పారో ఆ 6 గ్యారంటీలని మొదటి క్యాబినెట్లోనే చట్టాలుగా కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది చట్టాలుగా మార్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ని అంతా కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఆ ఫైనాన్స్ని తీసుకొచ్చేటప్పుడు మిగతా క్యాబినెట్ అంతా కూడా తనతో సీఎంగా తనతో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వీటన్నిటినీ కూడా ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా బ్యారేజ్ వేసుకునే క్యాబినెట్లో తనతో పాటు తన టీం ఏ విధంగా ఉండాలి తన టీం ఏ విధంగా ఉంటే మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం అంతేకాకుండా మరో విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒక విషయాన్ని చూసుకోవాలి రేపు 2024లో పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి అక్కడ లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఈ 4-5 నెలలు కూడా పనిచేయాల్సి ఉంటుంది మెరిట్స్ని చూపించాల్సి ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉచిత బస్ పాస్ కానీ లేకపోతే కరెంటు కానీ లేకపోతే మిగతా సిలిండర్లు కానీ అప్పుడే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అంతా స్టార్ట్ అయింది ఎవరో సీఎం అభ్యర్థి తొందరగా చెప్పండి మాకు కరెంటు బిల్లు వస్తుంది ఈ నెల ఈ కాబట్టి మేము కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం తర్వాత మేము బస్సుల్లో ప్రయాణం చేయాలి తొందరగా సీఎం అభ్యర్థిని చెప్పండి అంటే ఏఐసీసీకి సోషల్ మీడియాలో చాలామంది రిక్వెస్ట్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం సో వీటన్నిటినీ కూడా క్యాబినెట్ అనేది మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ పైన
సీఎం రేవంత్ రెడ్డి సే అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొంత స్వేచ్ఛను అయితే ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన మాట నెగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా అంటే తన కేబినెట్ తన టీం కనుక ఉంటే ఏ విధంగా మళ్ళీ లోక్సభలో మంచి ఫలితాలను తీసుకురాగలం అని కనుక హైకమాండ్ని కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు కానీ లేకపోతే అక్కడ సామాజిక సమీకరణలు కానీ వీటన్నింటినీ కూడా బ్యారేజ్ వేసుకుంటారు. ఖచ్చితంగా సీనియర్లకు అయితే ఇస్తారు, కానీ పోర్ట్ పోలియాల విషయంలో ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అన్న విషయాలను కూడా కొంత అధిష్టానం దగ్గర కూడా ఉంటుంది. కానీ గతంలో కన్నా ఇప్పటికీ కొంత అధిష్టానం వైఖరిలో అయితే మార్పు వచ్చిందనే చెప్పచ్చు. అధిష్టానం గతంలో ఎవరికే ఏ పోర్ట్ పోలియో వేయాలంటే ఆ పోర్ట్ పోలియో ఇచ్చి తీరాల్సిందే, సీఎంకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ ఇప్పుడు ఆ ఫలానా వాళ్ళకి ఫలానా పోర్ట్ పోలియో ఇస్తే దానివల్ల నష్టం ఏంటి కనుక వివరించగలిగితే ఖచ్చితంగా దాన్ని రీకన్సిడర్ చేయగలిగే అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి ఖర్గే అదేవిధంగా వేణుగోపాల్ కానీ మిగతా నేతలు ఇప్పుడు మోస్ట్లీ చెప్పాలంటే వికే ఈ ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో రాహుల్ గాంధీ కానీ లేకపోతే సోనియా గాంధీ కానీ వాళ్ళు పెద్దగా అంత ఇదిగా ఇన్వాల్వ్ అవ్వటం లేదు. వాళ్ళంతా కూడా 2024 సార్వత్రిక ఎన్నికల మీద ఉన్నారు. ముఖ్యంగా అయితే రాహుల్ గాంధీ రాబోయే 2024 ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని దేశవ్యాప్తంగా గెలిపించగలగాలి అన్న దీంతోనే ఉన్నారు. కాబట్టి ఈ 17 మంది 18 మంది కేబినెట్ ఎవరైతే ఉన్నారో దాని మీద పెద్దగా దృష్టి పెడతారనుకో పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు. స్పీకర్ పోస్ట్ కానీ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు నెక్స్ట్ అనే దాని మీద కానీ ఎలాంటి చర్చ ఉంది, బ్రీఫ్ గా చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి అయితే తనకే కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు. తనకు మంత్రి పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నప్పుడు పిసిసి పదవి ఒక రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మరో అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పిసిసి అధ్యక్షునిగా రెడ్డికి ఎలా ఇస్తామని వికే డికే శివకుమార్ కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పుడు ఎందుకు బీజేపీ పార్టీలో పిఎంగా ప్రధాని గుజరాత్ అతను లేడా లేకపోతే అదే గుజరాత్కి చెందినటువంటి అమిత్ షా కూడా పిసిసి అక్కడ పార్టీ అధ్యక్షుగా లేరా, వాళ్ళ ఇక్కడ కూడా ఉండొచ్చు అదేం లేదు అని కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ పిసిసి ఇకపోతే నాకు నేను కేబినెట్లోకి రాను, తర్వాత మా వైఫ్ కూడా కేబినెట్లోకి రాదని కూడా కొంత ఆయన అలిగినటువంటి పరిస్థితి. సో పిసిసి బట్టి విక్రమార్కకి పిసిసి ఇచ్చి డిప్యూటీ సీఎంని చేసే అవకాశం ఉందని బట్టి కూడా దానికి కన్విన్స్ అయినట్టుగా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం అండ్ పిసిసి బట్టిని చేసే అవకాశం ఉంది. స్పీకర్ విషయానికి వస్తే ఇక స్పీకర్గా దుద్దిల్ల శ్రీధర్ బాబుని నియామకం చేయాలని కూడా అంటున్నారు. ఎందుకంటే అక్కడ రేపు టీఆర్ఎస్ సిఎల్పీ లీడర్గా బీఆర్ఎస్ సిఎల్పీ లీడర్గా ఎవరుంటారు, తర్వాత ఆయన్ని ఎదుర్కోవాలి లేకపోతే రేపు కేసీఆర్ కానీ లేకపోతే ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళందరినీ కొంత కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్పీకర్ అయితే గట్టి స్పీకర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ స్పీకర్కి ఎవరిని ఉంచితే బాగుంటుంది అని కూడా ఇక్కడ కొంత చర్చ అయితే జరిగింది. ఈరోజు కూడా చర్చ జరిగింది. బహుశా దుద్దిల్ల శ్రీధర్ బాబుని స్పీకర్గా చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అంటుంది. దుద్దిల్ల శ్రీధర్ బాబు కనుక లేకపోతే ఈ యొక్క రేవంత్ రెడ్డి కోరిక మేరకు సీతక్కను కనుక హోమ్ మినిస్టర్గా చేయకపోతే అధిష్టానం ఆమెను సీతక్కను స్పీకర్గా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇంకొకసారి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరితో కూడా మాట్లాడదాం. శ్రీహరి, రేవంత్ రెడ్డి పేరు అధికారికంగా సీఎం అని ఆయనే అని ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైతే ఆస్పిరెంట్స్గా ఉన్నారో మంత్రులు అవ్వడానికి జిల్లాలో వివిధ జిల్లాలు అవ్వడానికి ఖమ్మం తీసుకుంటే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ భట్టి గారు, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో రెండు పేర్లు మూడు పేర్లు ఉన్నాయి కదా. ఇక వీళ్ళు యాక్షన్ కొంచెం స్పీడప్ చేస్తారనుకుంటా. పైగా 7వ తేదీనే పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం అని కూడా చెప్తున్నారు. ఆ రోజే మొత్తం కేబినెట్, టోటల్ కేబినెట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అండ్ 16 మంది మంత్రులు అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. సో అంటే టైం కూడా ఎక్కువ లేదు. ఈ టైం ఎక్కువ లేని పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది కేబినెట్ పోర్ట్ఫోలియోస్ కోసం? ఎవరెవరు మంత్రులు అవ్వాలని లాబింగ్ మొదలెట్టారు? స్పీకర్, మనం నిన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయబోతోంది. 7వ తేదీన
ప్రభుత్వం కూడా కొలువు తీరబోతోందని చెప్పి ప్రకటించాం. 24 గంటలు తిరిగే లోపు ఆ మనం ఏదైతే ప్రసారం చేశామో అది నిజమని తేలింది. అధిష్టానానికి కూడా అదే విషయాన్ని ఆమోద ముద్ర వేసింది. సో ఇదే విషయాన్ని మనం నిన్ననే ఇదే సమయానికంటే ముందుగా మనం ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే మొదట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి చర్చోపు చర్చలు కావచ్చు లేదా రాజకీయ సమీకరణలు పరిస్థితులు అన్నిటినీ కూడా చేసినప్పటికీ మనం మాత్రం ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో సిఎల్పి నాయకుడిగా ఆయన ప్రకటించనున్నారు. ఏకవాక్య తీర్మానం కూడా అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా అనే విషయాన్ని కూడా మనం నిన్న మీరే డిబేట్లో కూడా చెప్పడం కూడా జరిగింది. సో 7వ తేదీన ప్రభుత్వం కూడా ఏర్పడబోతోంది అని చెప్పి అయితే దీనికి అనుగుణంగానే అధిష్టానం కూడా నిర్ణయం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని అనేక ఒడిదుడుకులు కష్టకాలాలు ఉప ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానం ఏంటి వారికి వచ్చిన ఓట్లు ఏంటి రకరకాలైనటువంటి చర్చలు విమర్శలు అసలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందా ఎన్నికలన్న స్థాయి దగ్గర నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి స్థితికి రావడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాత్ర కాంగ్రెస్ పార్టీలో చాలా మెరుగైనటువంటి పాత్రని మాత్రం సందేహం లేదు. ఇది పార్టీ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అధిష్టానం కూడా ఈ విషయాన్ని గుర్తించింది. అందుకే రేవంత్ రెడ్డికి ప్రస్తుతం సిఎల్పి నేతగా అధికారికంగా ప్రకటించి ముఖ్యమంత్రి అవకాశం కూడా ఇచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 హామీలు వెళ్ళినప్పుడు కూడా అటు రేవంత్ రెడ్డి అట్లనే బట్టి విక్రమార్క ఫోటోలు మనం ఏ యాడ్ చూసినా ఏ ప్రచారం చూసినా కూడా ఈ విషయాన్ని కూడా ముందుంచింది. సో అప్పుడే ఒక స్పష్టత ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఇంటర్నల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఉంటుందో సాంప్రదాయకంగా ఈ వ్యవహారం నడిచింది. సో ప్రకటన కూడా వచ్చింది. ఇక కేవలం ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కొంతమంది కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం నిన్నటి వరకు లేదా ఇవాళ సాయంత్రం వరకు కూడా చేశారు. కానీ ఏబిఎన్ కావచ్చు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ అనే విషయం చెప్పింది. సో కేవలం ఎవరెవరికి అంటే ముఖ్యమైనటువంటి సీనియర్ నేతలకు ఇవ్వాల్సినటువంటి ఏ రకమైనటువంటి వారికి స్థానం కల్పించాలి, అలానే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఎవరికి ఈసారి క్యాబినెట్లో ఇవ్వ అవకాశం ఉంటుంది, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా అధిష్టానం తీసుకుంటుంది. దానిపైనే చర్చ జరిగింది. అంతే తప్ప ముఖ్యమంత్రి విషయానికి సంబంధించిన అంశం పైన పెద్ద చర్చ కావచ్చు, వేరే దానికి అవకాశం కూడా లేదు. కేవలం రకరకాల ఊహాగానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇక మనం మంత్రివర్గం విషయానికి వస్తే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల ఫలితాలు మనం చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా చాలా కసిగా కష్టపడి కూడా పనిచేశారు. సో ప్రధానంగా చూసినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు గాను 9 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచారో వారిలో ముఖ్యమైనటువంటి వారు కూడా చూసుకున్నప్పుడు సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం ఇవ్వబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. సో ఆయనకు డిప్యూటీ సీఎం లేదా డిప్యూటీ సీఎంలు ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం తెలుస్తోంది. ప్రాధాన్యమైనటువంటి పోస్టులో మాత్రం ఖచ్చితంగా బట్టి విక్రమార్క ఉండబోతున్నటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి వారి విషయానికి వస్తే ఖచ్చితంగా ఖమ్మం టౌన్ నుంచి కూడా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు. సో సామాజిక వర్గాల సమీకరణలో కూడా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో కూడా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నికైనటువంటి నాయకుడు సీనియర్ నాయకుడు రాష్ట్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీ విజయానికి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంలో కావచ్చు ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు నిజామాబాద్ కావచ్చు మిగిలినటువంటి కరీంనగర్ కానీ మహబూబ్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడం అక్కడ కూడా ప్రచారాల్లో పాల్గొనడం లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా సంప్రదింపులు జరపడం లాంటివి చేశారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందనేటువంటి చర్చ అయితే మాత్రం ఉంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి చాలా రోజుల పాటు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావాలి అనేటువంటి నమ్మకంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా శాసనసభ టికెట్లు ఇప్పించుకోవడమే కాకుండా గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ఖమ్మంతో పాటుగా మిగిలినటువంటి ఇతర జిల్లాల్లో కూడా ప్రచారం చేశారు. వారి పాత్రను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుంది. కాబట్టి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయంకి వస్తే ఇక్కడ చాలా సీనియర్లు ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. సో కాబట్టి అక్కడ ఉత్తమ్ దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉత్తమ పద్మావతి రెడ్డి, వీరిలో ఎవరికి క్యాబినెట్ లో ఉండబోతుంది, ఏ రకమైనటువంటి పోస్ట్ ఉంటుంది అనే దానిపైన కూడా చర్చ ఉంది. ఖచ్చితంగా వీరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. ఇక కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సో ఈయన కూడా సీనియర్ నేత, సో కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రాధాన్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇక దీంతో పాటు మనం చూసినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి, గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన గెలిచారు కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుంది. ఇక కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి తప్పుకుని ఆయన నిజామాబాద్కి అర్బన్కి వెళ్లారు. మైనార్టీ సంబంధించినటువంటి నేత, ఖచ్చితంగా ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనకు మాత్రం అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా దామోదర్ రాజనరసింహ, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నేత కాబట్టి ఆయనకు కూడా సో ఖచ్చితంగా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఆయనకు కూడా అవకాశం ఉంటుందని చర్చ ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకు వస్తే కూడా మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి కూడా గెలుపొందినటువంటి నాయకుడు, సీనియర్ నేత, గతం నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి వీరికి కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉందని చర్చ ఉంది. ఇక వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్, గతంలో ఆయన కూడా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సో ఆయనకు కూడా అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తుంది. ఇక రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి ఎన్నికైనటువంటి నేత కూడా రేసులో ఉన్నారు. అలానే ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే మాత్రం సీనియర్ నేత అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు, సో వెలమ సామాజిక వర్గం మంచిర్యాల నుంచి గెలుపొందారు కాబట్టి వారికి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి చర్చ ఉంది. ఇక వివేక్ వెంకట స్వామి, ఆయన కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో సీనియర్ నేత కాబట్టి గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పార్లమెంట్ సభ్యులు చేశారు. వారికి ఎలాంటి ఛాన్స్ ఉంటుందో చూడాలి. ఇక ఉమ్మడి కరీంనగర్ విషయానికి వస్తే పొన్నం ప్రభాకర్, ఈయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, గతంలో ఉద్యమ సమయంలో కూడా ఉన్న నేత, సో అధిష్టానంతో కూడా కొంత టచ్ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి అవకాశం ఉంటుందని చర్చ ఉంది. ఇక దుద్దిల శ్రీధర్ బాబుకి అటు స్పీకరా లేకపోతే మంత్రా ఏ పోస్ట్ ఇస్తారు, ఒక సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ ఉంది. ఇక ఆది శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి ప్రాధాన్యం ఉంటుందని కూడా చూడాలి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉమ్మడి మహబూబ్ నగర్ చెందినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, కొడంగల్ శాసనసభ్యులు కాబట్టి వారున్నారు. ఇక వారితో పాటుగా జూపల్లి కృష్ణారావు సీనియర్ నాయకులు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఖచ్చితంగా ఆయనకు సీనియర్ కాబట్టి అవకాశం ఉంటుందా చూడాలి. ఇక బీసీ సామాజిక వర్గం అన్నప్పుడు వీర్లపల్లి శంకర్ కావచ్చు, లేకపోతే ఇతరితర పేర్లు కూడా ఇక్కడ నుంచి వినిపిస్తున్నాయి. ఇక వరంగల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు కూడా ఇచ్చినటువంటి ప్లేసు. ఇక్కడ సీతక్క ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేవంత్ రెడ్డితో చాలా కాలం నుంచి ఆమె రాజకీయ జర్నీ చేస్తున్నారు. కుటుంబ సభ్యురాలలాగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆమెకి ఎలాంటి పరిస్థితి ఇస్తారు, సో మంత్రిగా ఇస్తారా, స్పీకర్గా ఇస్తారా, లేకపోతే మరొక డిప్యూటీ సీఎంగా ఇస్తారా, కీలకమైనటువంటి స్థానం అయితే ఉంటుందని చర్చుంది. ఇక కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఉంది, మధ్యలో బీఆర్ఎస్కి వెళ్ళినప్పటికీ కూడా ఆమె కూడా సీనియర్ నాయకురాలు, మహిళా కోట, సో మహిళలకి సామాజిక సమీకరణల దృష్ట్యా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు అండ్ జంగా గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు నమస్కారం. ఓకే ఓకే ఓకే, మీరే డ్రైవింగ్, మీరే పక్కగా ఒక్క నిమిషం, నాకు అనుకోకుండా చెప్పాను, అనుకోకుండా చెప్పాను. సరేలే, రైట్. ఎనీవే గౌతమ్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. గౌతమ్ గారు ఉమ్మడిగా కలిసిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడేమో తెలుగుదేశము, ఇప్పుడేమో వైసీపీ అధికారంలో ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కాస్త అధికారం దూరమైంది. అఫ్కోర్స్ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, నచ్చకపోవచ్చు అప్పుడు, కానీ తెలంగాణ ఎందుకు ఇదేందో తెలియదు. ఎనీవే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పందనలు ఎలా ఉన్నాయి? నమస్కారం వెంకటకృష్ణ గారు, మన మీతో పాటు పాల్గొంటున్న ప్యానల్ మిత్రులకి నమస్తే అండి. సో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా, అదే సిఎల్పి లీడర్గా ఈ రోజు అధికారికంగా ఏసీసీ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వారి టీం కి, భవిష్యత్తులో కాబోతున్న టీం కి కూడా ముందుగానే మా హార్దిక శుభాకాంక్షల్ని వారికి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా చాలా సంతోషదాయకంగా ఉంది, ఎందుకంటే ఆలస్యంగానైనా తెలంగాణ ప్రజలు తిరిగి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు, సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. దీనికి కృషి చేసినటువంటి లక్షలాది మంది కార్యకర్తలకి, అలాగే అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ గెలుపు కోసం కృషి చేసినటువంటి పార్టీ నాయకులకి అందరికీ కూడా మేము కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్ గా, అధికారికంగా కాకపోయినా అనధికారికంగా చాలా చోట్ల వెళ్లి పనిచేశాం. సో అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా చురుకుగా, చాలా దూకుడుగా, చాలా పరిపక్వతతోటి ఆయన పనిచేసినట్టుగా మేము పరిశీలించాం, చూసాం. చాలా కాలం నుంచి వ్యక్తిగతంగా రేవంత్ గారితో మాకు కూడా పరిచయం ఉంది. నేను ఒక 15 ఏళ్లుగా ఆయన్ని గమనిస్తా ఉన్నాను. ఆయన పిసిసి అయ్యాక తెలంగాణ కాంగ్రెస్ ని ఆ జోష్ నింపటంలో కానీ, యూత్ ని ముఖ్యంగా కనెక్ట్ అవటంలో కానీ, కాంగ్రెస్ వాయిస్ ని అగ్రెసివ్ గా తీసుకెళ్లటంలో కానీ ఆయన కృషి విశేషంగా ఉన్నదనేది ఐఐసిసి గుర్తించింది. కాబట్టే వారికి పిసిసి ఇవ్వటంతో పాటుగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా తొందరగానే, నిజానికి 3వ తారీఖు, ఇవాళ 5వ తారీఖు, 3వ తారీఖు ఫలితాలు వచ్చాయి. ఒక రోజు తర్వాతనే వారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం అనేది చాలా తెలంగాణ ప్రజలు, అలాగే తెలుగు ప్రజలు ఆనందంగా ఉంటారు, హర్షం వ్యక్తం చేస్తారనుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈ నిర్ణయం పట్ల వారి యొక్క ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేస్తారని మేము భావిస్తా ఉన్నాం. కనుక తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉందో, ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, వాటిని నెరవేర్చే క్రమంలో వాటితో పాటుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ముఖ్యంగా అనేకమైనటువంటి సమస్యల్ని వారు ఇటీవల కాలంలో ప్రస్తావించుకుంటూ వచ్చారు. వారి సభల్లో ప్రస్తావించుకుంటూ వచ్చారు, ఇంటర్వ్యూల్లో ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఒక సమగ్రమైన ప్లాన్ మా దగ్గర ఉంది, హైదరాబాద్ అభివృద్ధికి కానీ, తెలంగాణ అభివృద్ధికి కానీ, సంక్షేమానికి కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఉపాధి అవకాశాలు కానీ, అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది నా దగ్గర అనేది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వారి ఇంటర్వ్యూలో కూడా చెప్పి ఉన్నారు, నేను చూశాను. ఐ థింక్ మై అబ్జర్వేషన్ ఈస్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫుల్లీ ఎక్యూప్డ్, చాలా సమర్థంగా ఆయన యొక్క ప్లాన్ తో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అవన్నీ డెలివర్ చేయడానికి ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది, అలాగే ఆయన సపోర్ట్ చేయడానికి సీనియర్ టీమ్ ఉంది. అలాగే తెలంగాణ సమాజంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో, పార్టీకి బయట నుంచి కూడా అనేక ఉద్యమ శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, కవులు, కళాకారులు, రచయితలు, ముస్లిం సంఘాలు, దళిత బలహీన వర్గాల సంఘాలు, అనేక సంఘాలు దీని చుట్టూ చాలా సపోర్ట్ ఇచ్చాయి వారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా. వారి యొక్క సూచనలతోటి, సలహాలతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన నిజమైందిగా చూపించే అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా. రైట్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, దుర్గాప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ లో తెలంగాణ భవితవ్యం ఎలా ఉంటుంది అనుకుంటారు? ఎందుకంటే అవునన్నా కాదన్నా కేసీఆర్ గారికి ఉన్న అనుభవం, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, మంత్రిగా కావచ్చు లేకపోతే ఎంపీగా, కేంద్ర మంత్రిగా రకరకాల అనుభవంతో ఆయన చేసిన డెవలప్మెంట్ అదొక ఆస్పెక్ట్. సరే, కుటుంబ పాలన అనే ఇతరితర అంశాలు వారిని ఓడించి ఉండవచ్చు, కానీ డెవలప్మెంట్ పెద్ద మ్యాటర్ అయి ఉండకపోవచ్చు. స్కీమ్స్ కొద్దిగా దెబ్బకొట్టినట్టున్నాయి, అది సెపరేట్ అనుకోండి. కానీ ఇప్పుడు ఈ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు కానీ వీళ్ళు కానీ, అండ్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం మీద మీ అభిప్రాయం, మీ ఒపీనియన్? వెంకటకృష్ణ గారు, మీకు, గౌతమ్ గారికి, రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా వ్యక్తిగతంగా కానీ, తెలుగుదేశం పార్టీ పక్షాన కానీ వారికి శుభాకాంక్షలు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో గుడ్ డిసిషన్ తీసుకున్నారు. ప్రజల యొక్క వాణి ప్రజల తరపున ఉన్నట్టుగా, చాలా కాలం తర్వాత ఏఐసిసి మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. వారు ముందు ముందు కూడా చాలా ఇదిగా, అంటే ప్రజల మనలు పొందుతారనుకున్నాం. ఇంకోటి మీరు ఇప్పుడు అడిగారు, రేవంత్ రెడ్డి గారిలో ఒక బలమైనటువంటి శక్తి ఏంటంటే,
వారు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నా లేకపోతే ఏదైనా విషయాన్ని పట్టించుకున్నా కూడా తరువుగా దాన్ని స్టడీ చేస్తారు. దాని మీద అనేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఎందుకంటే మేము వారితోటి గత ఒక 5 ఏళ్ళుగా పనిచేసాం. బాగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను స్పోక్స్ పర్సన్గా మా దాంట్లో కూడా ఉన్నాను. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా. ఇంకోటి ఏంటంటే ఎవరు చెప్పినా సరే, చిన్నవాళ్ళు చెప్పినా సరే ఆ విషయం గురించి చెప్తే దాన్ని వినేగల శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అందుకనే డెఫినెట్గా ఈ ప్రజలిచ్చిన ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తారని అనుకుంటున్నాం. వారికి అంతా కూడా ప్రజల్ని పాజిటివ్గా చూసి ప్రజల్లో కూడా పెద్ద ఇక్కడ తెలంగాణ సమాజం కూడా రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద హోప్ పెట్టుకుంది. నిజంగా కూడా ఈ 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద మనకి రేవంత్ రెడ్డి గారు అయితేనే చేయగలడు అనే ప్రజలు ఇప్పుడు వాళ్ళు వచ్చిన మ్యాండేట్ చూస్తుంటే ఎక్కడ ఇప్పుడు మా జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ ఎక్కడ కూడా అసలు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజృంభించి వచ్చింది. ఇవాళ అంటే 2 పర్యాయాల తర్వాత అసలు ఒక దశలో ఒక 8 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏ స్థానం ఉందో మనం అందరం చూసినాం. కానీ ప్రజల్లో ఒక పెద్ద ఆకాంక్ష నెలకొంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అయితే మనకున్నటువంటి ఈది బాధలు పోతాయి. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా బలంగా నమ్మారు. అది దానివల్ల నేను అన్నీ ఫుల్ఫిల్ చేస్తారనుకున్నాను. ఇంకోటి సరే కేసీఆర్ గారికి అనుభవం 2 సార్లు ముఖ్యమంత్రి ఉన్నా ఏదున్నా అనేకమైనటువంటి చేయని మాటలు చెప్పగలిగిన రేవంత్ రెడ్డి గారి విషయంలో బట్టి మేము ఒక్కటి చెప్పగలం. ఏ విషయాన్ని పట్టుకున్నా దాన్ని తుది వరకు తీర్చుకుపోగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి లీడర్ ఆయన. అయితే లీడర్గా ఆయనకున్న కెపాసిటీ, ఆ లీడర్గా ఆయనకున్న స్కిల్స్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ మీరు ఎంతసేపు రేవంత్ గురించి చెప్పారు కదా, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ విజయం రేవంత్ రెడ్డి గారి వల్లనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని? డెఫినెట్గా ఇవాళ సమాజంలో అంటే మేమేదో మాతో పనిచేసిపోయినాడు కాబట్టి అని ఏదో చెప్పడం కాదు. ఇవాళ సమాజం ఇప్పుడు మొన్న ఒక అంటే జనరల్గా కేటలాగ్ సమాజంలో తీశారు పర్సంటేజ్ ఆఫ్ ఓటు. అసలు జనరల్గా ఎవరైతే ఈ రాష్ట్రంలో మంచిగా మళ్ళా అందించగలరు అంటే 22% ఆయనకి ఇండివిజువల్గానే వచ్చింది. అంటే మే సీఎంతో కూడా కేసీఆర్తో కూడా పోల్చారు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి భావన అది. అది భావన ఇంకోటి ఏ విషయాన్ని పట్టుకున్నా దీన్ని తుదిదాకా చేయగలడనే ఒక నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. అందుకని అంత విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చారు, ఒకసారి ఇస్తే బాగుంటుంది. ఇస్తే బాగుంటుంది అంటే లీడర్షిప్ కూడా మంచుకున్నప్పుడు కదా వాళ్ళు ఇచ్చింది. గత 2 పర్యాయాలు కూడా ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు సరైన లీడరు వచ్చిండు కాబట్టి సమాజం కూడా ఆలోచించింది. ఈరోజు మేము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. రైట్, రామచంద్రారెడ్డి గారు ఏం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతోంది? ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. కాకపోతే మీ వ్యతిరేక శక్తులో లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూశారు. ఎనీవే ఇప్పుడు అధికారికంగా కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఢిల్లీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని. హైకమాండ్ ఉన్నారా? హైకమాండ్ డిసైడ్ చేసిందని చెప్పారు. సో ఏం తెలంగాణ కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతోంది, మీ ఫీలింగ్స్ ఏంటి? ఎస్, డెఫినెట్లీ ఇది ఒక శుభదినం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తాను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నంగా చేయటం కోసం గానీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దటం కోసం గానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు. దానికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇటువంటి ఛాలెంజెస్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి అయితేనే ఫుల్ఫిల్ చేయగలుగుతాడన్నటువంటి ఒక అచంచల విశ్వాసంతో ఈ రోజున అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు చూసినారు ఈ మధ్య కాలంలో సుడిగాలి పర్యటనలతోని దాదాపు 80 పైచిలకు కాన్స్టిట్యున్సీల్లో కూడా తన 2 స్థానాలలో వదులుకొని ప్రచారం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి అధ్యక్షులు ఈ రోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఈ రోజు అధిష్టానం చేత డిక్లేర్ చేయబడటం అనేది మా అందరికీ కూడా శుభదినం. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏదో మనం కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వస్తుందని సంతోషపడటం కాదు. మనం ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలనంటే దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటది. ఇప్పటి నుంచి మనం చేయాల్సింది రాజకీయం కాదు, అభివృద్ధికి మనం ఎక్సర్సైజ్ చేయాలి. అనుక్షణం కూడా అభివృద్ధి గురించి మనము ఆలోచించాలని చెప్పేసి పరుషమైనటువంటి పదజాలాన్ని వదులుకొని ప్రతిపక్షాల యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీని
ముందుకు నడుపుతూ అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మన మీద నమ్మకంతో ఇచ్చినటువంటి మ్యాండేట్ ని గౌరవించుకుంటూ ముందుకు తీసుకుపోవాలన్నారు. కాబట్టి డెఫినెట్ గా కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున నియామకం చేపట్టామన్న సెలెక్ట్ చేసినందుకు అందరం సంతోషపడుతున్నాం. కాంగ్రెస్ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటుంది. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఒక ఆస్పిరేషన్స్ తో తమకు ఉన్నటువంటి అనుభవంతో సీనియారిటీతో క్లెయిమ్ చేసినప్పటికీ కూడా అధిష్టానం అందులో సమర్థం అన్ని కోణాలను కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం అనేది ఎవరిని కూడా తక్కువ చిన్న చూపు చూసినది అన్నది కాదు. కాకపోతే ఉన్న దాంట్లో ది బెస్ట్ అన్ని ఆస్పెక్ట్లలో ఎవరైతే సూటబుల్ ఉన్నారో ఆ వ్యక్తిని ఈ రోజున ఎంపిక చేసినందుకు అందరు మిగతా కాంగ్రెస్ శ్రేణులు కూడా సంతోషంగానే ఉన్నాయి. డెఫినెట్ గా కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని ఖచ్చితంగా అమలు చేసే విధంగా మా యొక్క ప్రణాళిక ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పటిదాకా కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఎక్కడ కూడా జీవోలు కానీ లేకుంటే లెక్కలు డొక్కలు కానీ ఎక్కడ ఆన్లైన్ లో అవైలబిలిటీ లేకుండే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ అసలు బడ్జెట్ పరిస్థితి ఏంది, ఎంత డబ్బు ఉంది, ఎంత అప్పు ఉంది, ఎక్కడ సోర్స్ ఉన్నది, ఎన్ని అంశాలను కూడా క్రోడీకరించుకోవాల్సి ఉంటుంది, ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఫర్దర్ గా మా ముఖ్యమంత్రి గారు తన యొక్క మంత్రివర్గం యొక్క మా సిఎల్పి గారు మంత్రివర్గం యొక్క సమిష్టి నిర్ణయంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణకి రంగం సిద్ధం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ప్రాంతీయ పార్టీ అయితేనేమో అది వాళ్ళ సొంత దుకాణం అయి ఉంటుంది కాబట్టి వాళ్లే ముఖ్యమంత్రులు ఉంటారు. దాంట్లో అడగడానికి అసలు క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. ఇంకా ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి సహజంగానే జాతీయ పార్టీలో ఇలాంటివి ఉంటాయి. మీరు అన్నది కరెక్టే, నేను అదే చెప్తున్నా. జాతీయ పార్టీలో ఇలాంటివి ఉంటాయి కానీ జాతీయ పార్టీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు అక్కడ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మనుగడ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఒకటి ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకటన విషయంలో కానీ రాజకీయాల వరకు కానీ మా పార్టీ పట్టించుకుంటుంది. అదే విధంగా ఆల్రెడీ పార్టీ మా ప్రాంతీయ నాయకత్వంతో అంటే తెలంగాణ రాష్ట్ర శాఖతో సంప్రదింపులు చేసిన తర్వాతనే మేము కేంద్రంతో చేసింది అంటే జాతీయ పార్టీతో చేసిన తర్వాతనే హైకమాండ్తో చేసిన తర్వాతనే మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. చేసిన తర్వాత హైకమాండ్ గా మేనిఫెస్టో ఇంటర్ఫియర్ కాదు. ఎస్, ఒక మేనిఫెస్టో చేసినాము, దాన్ని ఫుల్ఫిల్ చేసినామా లేదా అన్నది అక్కడ మానిటర్ చేస్తే తప్పితే అందులో ఇంటర్ఫియరెన్స్ అనేది హైకమాండ్ ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క వనరులని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరము లేకుంటే వాటిని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరము రాష్ట్ర నాయకత్వానికి ఉంటుంది, రేపు ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, అదే విధంగా రేపటి మంత్రివర్గానికి ఉంటుంది, అదే మిగతా అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ఉంటుంది అని చెప్పేసి మాత్రం క్లియర్ గా చెప్పగలుగుతాం. జాతీయ పార్టీ అయినంత మాత్రాన మేనిఫెస్టోలో ఆల్రెడీ ప్రకటించిన మేనిఫెస్టో ఇంటర్ఫియర్ కావటం కానీ మిగతా విషయాలు ఇంటర్ఫియరెన్స్ అనేది నేను అడుగుతున్నది అది కాదు. యాక్చువల్ గా ఓకే ప్రాంతీయ పార్టీల్లో అంటే వాళ్ళ సొంత ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళే డిసైడ్ వాళ్ళే ఆయన ముఖ్యమంత్రి చెప్తా వెంకటకృష్ణ. దాని గురించి కాదు ఇష్యూ, అది కాదు అసలు. ఆయన పార్టీ ఓనరే దానికి ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ అంటే గతంలో చెప్పేది కదా, అడగని చాలా చేసిందని చెప్పిండు కదా. ఓకే నేను దాని గురించి అసలు టాపిక్ కాదు. మీరు ఒక్క నిమిషం పూర్తిగా నా వినండి రామచంద్ర రెడ్డి గారు. జాతీయ పార్టీలో ఏంటంటే మెజారిటీ ఒపీనియన్ తీసుకోవడం, ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకోవడం, దాన్ని జాతీయ నాయకత్వానికి అప్పచెప్పడం, వాళ్ళు అన్ని బేరీజ్ వేసుకుని సెలెక్ట్ చేస్తారు. అదే ప్రాసెస్లో రాజశేఖర రెడ్డి గారిది అలాగే జరిగింది, అంత ముందు అలాగనే జరిగింది, ఆ తర్వాత కూడా అలాగనే జరిగింది, ఇది అలాగనే జరిగింది. కాకపోతే వాళ్ళు అన్ని ఈక్వేషన్ చూసి ఎవరు కరెక్ట్గా చేశారు, ఎవరి వల్ల పార్టీ డెవలప్ అయింది అనేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయంలో నాకు తెలిసి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి విషయంలోనే ఇలా జరిగింది. అంత ముందు లేదు, ఆ తర్వాత కూడా లేదు. ఇదే వ్యక్తి పాపులారిటీ మీద, వ్యక్తి వాళ్ళ రెక్కల కష్టం మీద పార్టీని బతికించారనేది గుర్తింపు ఒకటి. నేను అనేది ఏంటంటే పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, పేర్లెందుకు కానీ చాలామంది సీనియర్లు ఉంటారు, 10-15 మంది, చాలా సీనియర్, 7-6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, పీసీసీ అధ్యక్షులు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళని రేవంత్ రెడ్డి గారు ఎలా మేనేజ్ చేయగలరు అనేది నేను అడగదలుచుకున్న ప్రశ్న. అంటే ఇక్కడ మేనేజ్ చేసేది ఏముండదండి, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది, ముఖ్యమంత్రి తన యొక్క సమర్థతతోనే మిగిలిన మంత్రివర్గాన్ని కానీ లేకుంటే సహచరులను కానీ వీళ్ళందరినీ కూడా
ఒప్పించి మెప్పించి పరిపాలన చేస్తాడన్నటువంటి కాన్ఫిడెన్స్ అయితే నాకు సంపూర్ణంగా కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తుంటాం కదా పార్టీ పరమైనటువంటి అంశాలలో ఎన్నోసార్లు కూడా ఒడిదొడుకులు వచ్చినాయి, లేకుంటే భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. వీటన్నిటిని కూడా సమర్థవంతంగానే వాటిని రిజాల్వ్ చేసేది తప్పితే ఎక్కడ కూడా అక్కడ వెనుకబడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాని విషయంలో మనము ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది కేసీఆర్ పార్టీ లెక్క అయితే మన అయితేనేమో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయితేనేమో వాళ్ళు మంత్రివర్గంలోని వాళ్ళు ఏం మాట్లాడకుండా మన మమ్మ అనిపిస్తారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. సొంత పార్టీలో కూడా నిర్ణయాలలో ఏమన్నా తేడా వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికంటే ముందు ఒక సమిష్టి నిర్ణయంతో మాత్రమే ముందులు పోతారు. మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలు ఇవి. ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలనేది చర్చించి దాన్ని ప్రాక్టికాలిటీగా చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. తప్పితే ఏకపక్ష నిర్ణయం తీసుకొని మంత్రివర్గ సమావేశానికి పోయి అక్కడ చర్చించేది కాదు. ముందలో ఒక సమిష్టి ఒక నిర్ణయాన్ని తీసుకొని టెంటేటివ్ గా ఇది అమలవుతుంది అని అనుకుంటున్నప్పుడు దాన్ని మంత్రివర్గంలో తీసుకుపోయి చర్చిస్తారు. కాబట్టి మాక్సిమం భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం అయితే ఉండదు. రైట్, మనం ఒక చిన్న బ్రేక్. కర్ణాటకలో ఇప్పుడు తెలంగాణలో ఇంకొకటి యాడ్ చేసి 6 గ్యారంటీలు అన్నారు. బాగా ప్రచారం చేశారు రాహుల్ గాంధీ గారు చేశారు, అండ్ ప్రియాంక గాంధీ గారు కూడా అదే ప్రచారం చేశారు. ఇందాక కూడా వేణుగోపాల్ గారు చెప్తూ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వీరేం తొందరగా అది ఇచ్చేస్తామన్నారు. అంటే ఈ ఉచితాలు అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పర్టికులర్గా తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ సిచ్యువేషన్స్లో ఆర్థికంగా ఉన్న పరిస్థితుల్లో సాధ్యమని అనుకుంటున్నారా? యా, ఒకటి ఒక ప్రభుత్వాలు ఆయా పార్టీల విధానాలు ప్రయారిటీలు ప్రధానంగా చాలా కీలక భూమిక పోషిస్తాయి ఎన్నికల్లో మేనిఫెస్టో రూపకల్పనలో కానీ ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో కానీ. అలా ఈసారి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక ప్రజా సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక 5 హామీలను ఇచ్చింది, ఇక్కడ 6 హామీలను ఇచ్చింది. ఇవి అమలు చేయటం అనేది నేను అనుకుంటున్నాను పెద్ద కష్టతరమైన పని ఏమి కాదు. ఎందుకనంటే ఇవన్నీ సంక్షేమ అభివృద్ధిలో భాగంగా చేస్తున్న అంశాలు. కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఆల్రెడీ రైతు భరోసా అనేది గతంలో ఉన్నప్పటికీ దాన్ని కొంచెం పెంచారు కనుక అలాంటివి గతంలో ఉన్నవాడిని ఇప్పుడు రైతు భరోసా పేరు మీద 15,000 ఎకరాకి ఇస్తామనేది పెంచారు. గతంలో 12,000 లేకపోతే కొంత ఉంటే. సో అట్లా ఏవైతే ప్రయారిటీస్ పెట్టుకున్నారో దాన్ని హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభు 10 ఏళ్ల ప్రభుత్వాల్లో నిజానికి కొంచెం ఎక్కువ అప్పులు లోకి తీసుకెళ్ళిన మాట వాస్తవం. దాంట్లో భాగంగా వాళ్ళు రూపకల్పన చేసుకున్న ప్రాజెక్టుల విషయాల్లో కానీ వేరే విషయాల్లో వాళ్ళ ప్రాధాన్యతలు వాటి మీద పెట్టారు, డబ్బులు ఎక్కువ అక్కడ ఖర్చు పెట్టారు. నిజానికి ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ఇప్పుడు రైతు వ్యవసాయం మీద కానీ రేపు నిరుద్యోగ సమస్య మీద కానీ మహిళల మీద కానీ రేపిచ్చే ప్రభుత్వం నుంచి వెళ్ళే ప్రతి సహాయము తిరిగి అది మళ్ళీ ఖర్చు రూపంలో బయట రొటేషన్ లోకి వచ్చినప్పుడు తిరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమం పేరు మీద ఇస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని తిరిగి వాళ్ళ ఖర్చులకి వినియోగంలో భాగంగా తిరిగి పన్నుల రూపంలో మళ్ళీ గవర్నమెంట్ కూడా కొంత ఆదాయం వచ్చేటట్టు. ఇది ఒక రకంగా ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. అది ప్రజల దగ్గరికి డబ్బు వెళ్తుంది, తిరిగి ప్రజల నుంచి మళ్ళీ ప్రభుత్వానికి కూడా దాని యొక్క రొటేషన్ లో భాగంగా ఆదాయాలను సమకూర్చుకునేటువంటి అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా తెలంగాణ రిచ్ స్టేట్, ఒక రకంగా ఆదాయం ఉన్నటువంటి స్టేటే. కనుక ఆదాయాల్ని మరింత పెంపొందించుకోవడానికి ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని ప్లాన్ చేసుకోవాలి. ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాల్ని ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలతో పాటు మేనిఫెస్టో కూడా ఇచ్చారు, వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కనుక కొత్త ప్రభుత్వం మీద వాటి యొక్క ప్రాధాన్యతల్లో ఈ 6 హామీలే కాదు ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే పెట్టారో వాటన్నిటినీ అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంచెం ఇబ్బంది అయినా కూడా ఇచ్చినటువంటి హామీల్లో వెనక్కి పోవటానికి వీల్లేదు, అలాగే వెనక్కి పోదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బలంగా నమ్ముతున్నాను. అది అసాధ్యమైన విషయం ఏమి కాదు, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే అసాధ్యమైన విషయమే కాదు అని అంటే ఒక రకంగా ఈ అవినీతి దోచుకు తినడాలు ఇలాంటివి లేకుండా చేస్తే దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, ఇంకా ఈజీ, చాలా ఈజీ కూడా.
అవినీతి లేకుండా ఈ వేల కోట్లు దోచుకుతింటున్నారు కదా, అవేం లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మనం ఇచ్చిన ఆ మేనిఫెస్టో ఏంటి, వాటిని అమలు చేయడానికే పెడదాము అని అనుకున్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రెండు నడవాలంటే నడవు. ఒకవైపు ప్రజలు, ఒకవైపు అవినీతి అంటే నడవు. అది మరి తెలుగు రాష్ట్రాల్లో దాని స్వార్థం ఎక్కువగానే ఉంది. తెలుగు రాష్ట్రాల అవినీతి పాలు చాలా ఎక్కువగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్ గా బ్రహ్మాండం ఉంటుంది. అది ఎంతవరకు పాసిబుల్ అనేది డౌట్. ఒక్క నిమిషం సార్, అవినీతి అనేది మన దేశంలో, మన రాష్ట్రంలో అన్ని పార్టీల్లో, అన్ని ప్రభుత్వాల్లో ఒక జనరల్ గా నడుస్తున్న ఒక చర్చ. అది నిజానికి ఒక సబ్జెక్ట్. కానీ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు ఆధునిక సాంకేతికను వాడుకుని ప్రతి వ్యక్తిగతంగా అకౌంట్లో ఆ డబ్బుల్ని చేర్చేటువంటి కృషి ఏదైతే ఉందో, ఇక్కడ పూర్వం లాగా ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా, ఒక పైసా కూడా అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్ గా పబ్లిక్ కి అనుకున్న టార్గెటెడ్ గ్రూప్స్ కి వెళ్ళటానికి ఇప్పుడు మనకున్న సాంకేతికతను వాడి ఖచ్చితంగా ప్రజల బ్యాంక్ అకౌంట్ లోకే ఆ నిధులు వెళ్లేటువంటి అవకాశం ఉంది. వేరే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు కానీ లేదా వాళ్ళ అవినీతి అంశాలు లేకపోతే ఆదాయ మార్గాలు వేరే చోట్ల ఉంటాయి. ఆ అంశాలనే అవి పబ్లిక్ ఈ హామీలతో అవినీతి ముడిపెట్టడం అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్, యు ఆర్ రైట్, అవినీతి అనేది దేశం అంతా, మన ముఖ్యంగా మన దేశంలో చాలా పెరిగిపోతున్న మాట చూస్తున్నాం. అవినీతితో పాటు ముఖ్యంగా ప్రభుత్వాల్లో వస్తున్న ఉన్నత వర్గాలకి లేదా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి మరింత ప్రయోజనం చేసి వాటిని రుణమాఫీలు చేసి 15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీలు చేసినటువంటి దేశంలో 15-17 లక్షల కోట్లు ఆ ప్రభుత్వానికి, అదే పేద ప్రజలకు డబ్బును పంచడం అనేది ఏది మేలు అని అంటే, పేద ప్రజలకి, మన దేశంలో ఉండేటువంటి మధ్యతరగతికి, రైతాంగానికి, నిరుద్యోగులకి ఆదాయాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం మంచిదని కదా ఈవేళ కాంగ్రెస్ పార్టీ పాలసీలో ప్రధానంగా తీసుకున్న డైరెక్షన్ కర్ణాటకలో కానీ, ఈవేళ తెలంగాణలో కానీ, ఇంక్లూడింగ్ మన రాజస్థాన్ లో కానీ. కనుక మీరు అన్నట్టు ఎస్, ఇప్పుడు ఉన్నత కార్పొరేట్లకేమో, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకేమో బ్యాంకుల వేవ్ లోన్ చేసి వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు పాలన సాగుతోంది. సుమారు మీరు అన్నట్టుగా 17 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. 17 లక్షల కోట్లు, ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. కనుక రేపు ఏడాదికి 1 లక్ష కోట్ల రూపాయలు మధ్యతరగతి రైతాంగం మీద, ప్రజల మీద, మహిళల మీద ప్రభుత్వాలు పెట్టడం అనేది చాలా ఉన్నతమైనటువంటి గొప్ప ఆలోచన. దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు అందరి దృష్టి దీని మీదనే ఉన్నది. నెక్స్ట్ కాంగ్రెస్ రాగానే ముందు 6 గ్యారెంటీలు అమలు కావాలి, వెంటనే స్టార్ట్ అవ్వాలి, డే 1 నుంచే వాటిని అమల్లో తీసుకొస్తామని చెప్పారు. ఎందుకంటే కర్ణాటకలో చేశాము, ఇక్కడ కూడా ఫస్ట్ క్యాబినెట్ మీట్లోనే ఈ చట్టాలు అయిపోతాయని చెప్పారు రాహుల్ గాంధీ. అవి ఎంతవరకు అంటే చట్టం చేయడం ఇది కాదు, అది కిందికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే అసలు ఈ దేశంలోనే ఆజ్యం పోసింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమ పథకాలు డెఫినెట్గా ప్రజలకు ఇవ్వాలి, కాకపోతే తెలుగుదేశం పార్టీ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తూ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచడం. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏముందంటే డెఫినెట్గా పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ఉంది, గ్రోత్ రేట్ ఉంది, ఇవాళ ఆదాయం, ఇన్కమ్ సోర్సెస్ కూడా బాగుంది. కానీ దాన్ని సద్వినియోగం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రైతు బంధుకు వ్యతిరేకం కాదు మేము, ఎవరన్నా మాట్లాడితే అట్లా అనుకునేను. కానీ ఇరిగేషన్ అయ్యే ల్యాండు 1 కోటి 90-89 లక్షల ఎకరాలు ఏదో ఉంది. ఇవాళ 1.45 కోటి ఎకరాలకి పోతుంది అది. ఇట్లాంటిది ఏదైతే ఎక్కడైతే కట్ పాయింట్ మీరు అన్నారు, అవినీతి అన్నారు. అవినీతి అంటే మామూలుగా పథకాల్లో అవినీతి కాదు. గౌతమ్ గారు ఏదో పథకాల్లో వచ్చే వాటిలో అవినీతి చేస్తారు, 30% పోతాయి, 10% అది కాదు, అది కాదు. కానీ ఈ అవినీతి ఏంటంటే రాజకీయ నాయకులు, పవర్లో ఉన్నవాళ్ళు, మైండ్, శాను, ఇవన్నీ కూడా కోట్లాను కోట్లు గవర్నమెంట్కి తూట్లు పొడిచి ఆదాయాన్ని బయటకు వెళ్ళిపోకుండా కనుక దాన్ని కాపాడగలిగితే డెఫినెట్గా ఈ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వగలరు. నేను డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పథకాలు కూడా వాళ్ళు డెఫినెట్గా చేయాలనే విల్ పవర్ ఉండాలండి, డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా కొన్ని పెంచే చెప్పారు మళ్ళీ మొన్న కూడా. అంటే ఏంటి, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, తెలంగాణలో హైదరాబాద్ ఇన్కమ్ విపరీతంగా పెరిగింది, ఐటీ సోర్సెస్ బాగా పెరిగింది, ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉంది కాబట్టి దాని తగ్గట్లు ప్రణాళికలు రచించాలి కన్నట్టు ఈ మధ్య మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక సర్వే నిర్వహిస్తే సంక్షేమ పథకాలు ఎక్కడైతే ఇచ్చారో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చింది అనేది కూడా ఒకటి. గౌతమ్ గారు అదే చెప్పారు ఇండైరెక్ట్గా, అదే 100% కరెక్టు. ఎందుకంటే ఎప్పుడైతే సామాన్యుడికి, పేదవాడికి కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా రాష్ట్ర ఆర్థికంగా కూడా
పికప్ అయ్యింది. వాడు కొనుక్కునే శక్తి లేకపోతే నీకు వచ్చేది లేదు. అందుకనే మనం ఇచ్చేది ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక ఈ చేత్తో ఇస్తూ ఈ చేత్తో అవి డబల్ చేసి తీసుకోవటం కాదు, గుంజుకోవటం కాదు, కానీ జనరలైజ్ చేసి ఈ సంక్షేమ పథకాలు ఎవరికైతే కావాలనో జెన్యున్ ఉన్న వాటికి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన పథకాలన్నీ కూడా ఇవ్వగలరు. అది పెద్ద ఏదో ఒక 4-5% ఇంక్రీజ్ ఉంటుంది తప్ప జనరల్గా ఇంతకుముందు నడిచిన పథకాల కన్నా కొంత ఇంక్రీజ్ ఉంది. కాకపోతే ఆర్థిక వ్యవస్థని కొంచెం కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ని సంక్షేమ పథకాలు ఎట్లా డిస్ప్యూట్ చేయాలనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తీసుకోవాలి. ఇంకోటి మీరు ఇందాక కేబినెట్ గురించి చెప్పారు, డెఫినెట్గా రేపు ఏఐసీసీ కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉండాలి. ఎందుకంటే కేబినెట్ డిసిషన్ తోటి జరిగేది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ 6 పథకాలు కూడా ఒక్క రేవంత్ రెడ్డి గారి మీదనే బాధ్యత లేదు, ఏఐసీసీ మీద కూడా ఉంది. వారు ఇప్పుడే చెప్పారు రామచంద్రారెడ్డి గారు, జాతీయ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది, అమలయ్యే బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా సమీక్షిస్తుంటారు. అందుకని వీరికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గ విస్తరణలో కానీ మంత్రివర్గాన్ని పోర్ట్ఫోలియోస్ ఇచ్చేటప్పుడు కానీ ఈ పథకాలన్నీ అమలు చేసే విధంగా పార్టీ భావించాలి. నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పథకాలన్నీ అమలైతాయనే భావిస్తున్నాను. ఎందుకంటే వారి సామర్థ్యం నేను పర్సనల్గా చూసిన వాడిని. ఓ ప్రతిపక్షంలో ఉండగా కూడా ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కానీ ఈవెన్ పీపీఏలు అప్పుడు సమీక్షించేటప్పుడు కూడా పెద్ద ఎత్తున దాని మీద మేము ఒక స్టడీ చేసినాం. రేవంత్ రెడ్డి గారు మేమంతా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏలు సమీక్షిస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఎట్లా వాడుతుంది, ఎందుకు వాడుతుంది. పీపీఏలు ఆ రోజు సమీక్షించింది వాళ్ళు, అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లో విపరీతంగా కొనారని. ఇప్పుడు ఇక్కడికి రేపు కూడా సమీక్షించాలా? డెఫినెట్గా విద్యుత్ కొనుగోలుని రేవంత్ రెడ్డి గారు రాగానే సమీక్షించాలి వాటిని. ఎందుకంటే మనం పెద్ద ఎత్తున ప్రజలకు చెప్పాం కదా, దాంట్లో నుంచి కూడా ఇన్కమ్ సోర్సెస్ తీయాలి. అందుకనే ఈ వేస్ట్ అనేది లేకుండా సంక్షేమ పథకాలు అమలయ్యేటట్టు ఈ రాష్ట్ర బడ్జెట్తోటే ఫుల్ఫిల్గా చేయగలరు. కాకపోతే ఇట్ టేక్స్ సమ్ టైమ్. సరే 100 డేస్లో చేసుకుంటూ వస్తారు, కానీ కొంత టైం తీసుకున్నా కూడా డెఫినెట్గా స్టేబుల్గా ఫైనాన్స్ పొజిషన్ తెలంగాణకు ఉంది, చేయగలరనే విశ్వాసం అయితే తప్పనిసరిగా మాకుంది. తప్పనిసరిగా మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ కూడా మా డిమాండ్ ఉంటుంది డెఫినెట్గా, ప్రజల పక్షాన డెఫినెట్గా అంటాం. అందుకని అక్కడ దాకా కాకుండా వారు చెప్పారు నిన్ననే, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలను కూడా మేము కలుపుకో, మంచి సూచన అది, ఒక ప్రజాస్వామ్యయుతమైన సూచన చూశారు. ఇంకోటి ఈ హార్స్ రైడ్స్ కానీ అట్లాంటి వేరే వాళ్ళు వచ్చి పార్టీలో చేరితే కానీ ఒక మంచి వాయిస్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, దాని మీద కూడా నిలబడి ఉండాలి కాంగ్రెస్ పార్టీ. అందుకని అది కూడా ఒక మంచి పరిణామంగా ఉంటుంది మనకు మన రాష్ట్రంలో. రైట్, రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు మీకున్న మీ ముందున్న అతిపెద్ద టాస్క్ ఈ మేనిఫెస్టోనే, ఈ మేనిఫెస్టో అమలు చేయడం అనేది అతిపెద్ద టాస్క్. దానికి సంబంధించి రకరకాల అంచనాలు రకరకాల అనుమానాలు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణలో అవినీతి విపరీతంగా ఉంది, భూ కబ్జాలు లేకపోతే ఇది చాలా ఎక్కువ ఉందని మీరే రేవంత్ రెడ్డి గారు కానీ మీ పార్టీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో ఆరోపించారు. పొలిటీషియన్స్తో పాటు కొంతమంది అధికారులు కూడా కరుడుగట్టిన అవినీతి పరులాగా తయారయ్యే అధికారులు కూడా 1000 ఎకరాలు కబ్జాలు చేశారు, 1000 కోట్లు అవినీతి పాల్పడ్డారనే ఉంది కదా. సో మీరు చాలా సందర్భాలు వేశారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద చార్జ్షీట్లు వేస్తాం, ఎంక్వైరీలు చేస్తామని. సో అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఒకటి, రేవంత్ రెడ్డి గారు మొన్న క్లియర్ గా చెప్పారు, పక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఇటువంటి చర్యలు ఉండవు. అట్ ది సేమ్ టైం అవినీతి ఎక్కడైతే జరిగిందో అవినీతి మీద పూర్తి విచారణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సంపదని ఎవరైతే అక్రమ మార్గాలలో లాక్కున్నారో లేకుంటే అనుభవించాలని చూస్తున్నారో దాని మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే పౌరుషం కానీ లేకుండా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫైర్ కానీ దీన్ని మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టేసి పరిపాలనలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రతిపక్షాల యొక్క పాత్ర ఎంత, వాళ్ళ సహకారం ఎంతవరకు అవసరం ఉంది, వాళ్ళని ఏ విధంగా సహకారాన్ని అందించేలా మనం మలుచుకోవాలి, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం యొక్క సహకారంతో మంత్రివర్గం యొక్క సమిష్టి నిర్ణయంతో ఖచ్చితంగా కూడా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టాస్క్ లో మెయిన్ ఒకటే చెప్పారు, మీరు ఎట్లా చేస్తారు ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు అనేవి అవినీతి రూపంగా ప్రవహిస్తున్నాయి, ఆ అవినీతిని మేము కట్టడి చేయగలిగినట్లయితే
ఆ అవినీతి సొమ్ము అనేది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి అవినీతి రహితమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దుతామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలంగాణ రాష్ట్ర సంపదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం జరిగింది. వాళ్ళకి రకరకాల జీవోలని ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోలు అనేవి ఎక్కడ కూడా ఆన్లైన్ లో హైకోర్టు సిగ్నల్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది. రైట్ గౌతమ్ గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే కర్ణాటక ఇంపాక్ట్ తెలంగాణ మీద పడింది. కర్ణాటకలో మీ పార్టీకి వచ్చిన గెలుపు తాలూకు ఇంపాక్ట్ తెలంగాణలో ఉపయోగపడింది. అవునన్నా కాదన్నా, అది ఎంత పర్సంటేజ్ అని పక్కన పెడితే డెఫినెట్గా ఉపయోగపడింది. సో ఈ ఇంపాక్ట్ ఏపీ మీద ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కడ అట్టడుగునుంది. కర్ణాటకలో ఎలక్షన్లు అయిపోయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచే నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో డి అంటే డి అనే స్టేజ్లో ఉంది. కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అలా లేదు. అయితే అయితే ఈ ఇంపాక్ట్ మాత్రం మీ మీకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద ఉంటుంది. సో అది ఏ రేంజ్లో ఉండే అవకాశం ఉంది, ఏమైనా రివైవ్ అయ్యే ఆశలు ఉన్నాయా? తప్పకుండా వెంకటకృష్ణ గారు, ఇక్కడ తెలంగాణలో ఉండే రాజకీయ పరిస్థితులు నేపథ్యం వేరు, ఆంధ్రలో ఉండే రాజకీయ పరిస్థితులు వేరు. కనుక తెలంగాణలో కర్ణాటక ప్రభావం ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చే దిశగా స్ఫూర్తినిచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని అందుకుని అంతే సమర్థవంతంగా పనిచేసింది ఇక్కడ నాయకత్వం, అందరూ కూడా సమిష్టిగా, హైకమాండ్ కూడా అంతే సమిష్టిగా పనిచేసింది. కనుక ఇక్కడ పాజిబుల్ అయింది. ఆంధ్రాలో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు, లీడర్లు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, పిసిసిలుగా పనిచేసిన వాళ్ళు ఒక బ్లాక్ గా వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు పెట్టుకున్నటువంటి పార్టీలోకి మారటం ద్వారా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం బలంగా జరిగింది. రాష్ట్ర విభజనతో పాటు అక్కడ ఇంకొక రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ తో ఏర్పడిన ఒక పార్టీకి ప్రజలు తరలి వెళ్లారు, అట్లా భావించారు. కనుక ఆ సెంటిమెంట్ ఎక్కువ పోయింది. కనుక ఇప్పుడైతే మనకి కర్ణాటక, మనకి ఆంధ్రప్రదేశ్ కి చూస్తే అటు అనంతపురం, ఇటు హిందూపురం, కర్నూలు, ఇవన్నీ బోర్డర్ జిల్లాలు కర్ణాటక. తెలంగాణ చూస్తే ఇటు ఖమ్మం, నల్గొండ బోర్డర్ జిల్లాలు, మహబూబ్ నగర్. కనుక తెలంగాణ ఇంపాక్ట్, కర్ణాటక ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ప్రజల మీద ఆ ప్రభావం ఉంటది. మేము కర్ణాటకలో మహిళలకి ఫ్రీగా ఉండే బస్సులు అనంతపురం, కర్నూలు దాకా వస్తాయి అనుకుంటా కదా. యా హిందూపురం బోర్డర్ దాకా వస్తాయి, అనంతపురం బోర్డర్ దాకా వస్తాయి. కనుక ఇప్పుడు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పుడైతే ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అవకాశం ఇద్దాము అని సెంటిమెంట్ తో వేసినటువంటి ఆ కాలంలో ఓటు, ఆ సెంటిమెంట్ ప్రభావం అయిపోయింది. ఇప్పుడు 4.5 ఏళ్ళు కాబోతుంది వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో అనేక రంగాల్లో అనేక అంశాల్లో వ్యతిరేకతలు పెళ్ళుబుక్తా ఉన్నాయి. కనుక అప్పుడు వేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద సింపతినో లేకపోతే కాంగ్రెస్ బలహీనంగా ఉంది కదా అని వేసినటువంటి ఓటర్లు గాని ప్రజలు గాని అందరూ కూడా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ వైపు ఆలోచించే టైం వచ్చింది. ఈ టైంకి అనుగుణంగా మేము ఖచ్చితంగా దీన్ని బలోపేతం చేయడానికి, ప్రజల యొక్క మద్దతుని మరింత కూడగట్టడానికి మేము ఖచ్చితంగా బలీయంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మేము చేపట్టబోతున్నాం. రేపు 13వ తేదీన మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంది. సీనియర్లు అందరితో చర్చించుకున్న తర్వాత ఖచ్చితంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇంపాక్ట్ ని ఖచ్చితంగా ఒక శక్తిగా మార్చడానికి మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా ఇప్పటి నుంచే మేము మీ ద్వారా, మళ్ళీ కూడా ఏబిఎన్ ఛానల్ ద్వారా, మొత్తం మీడియా ద్వారా నేను మొన్న ప్రెస్ మీట్ కూడా చెప్పాను, ఖచ్చితంగా తెలంగాణ గెలుపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి 100% అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిగా మారాలనేది, మార్చాలనేది మేము ప్రజలను కోరుతా ఉన్నాం. రైట్, మనతో తెలంగాణ పిసిసి అధికార అద్దంకి దయాకర్ లైవ్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే. ఆడియో లేదు చూడమ్మా, సౌండ్ తక్కువ ఉంది, సౌండ్ లేదు. వినపడుతుంది.
చెప్పండి. రేవంత్ రెడ్డి గారిది పేరు అధికారికంగా ప్రకటించినారు, మీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లేకపోతే మీ వ్యతిరేక శక్తిలో దాని ఏదో గందరగోళం చేయాలని దాన్ని ఇదని ట్రై చేశాయి. కానీ మేమైతే మొన్నటి నుంచే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి సీఎం నిన్న కూడా చెప్పేసాం, ముహూర్తం కూడా ప్రకటించేసాం రాత్రి, ఎందుకంటే విచ్ ఈజ్ ఫ్యాక్ట్. కానీ ఇందాక కూడా అదే ఇదని ఢిల్లీలో ఏదో జరిగిపోతుందని అది ఏదో చేసే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా అధికారికంగా ప్రకటన వచ్చింది కదా, ఆయన అనుచరుడుగా ఆయన ఫాలో అవుతూ ఉన్న మీరు కానీ మీలాంటి ఇతర నాయకులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం, ఎందుకంటే మేము కోరుకున్న నాయకుడు, మేము వారితో ఎన్నో కార్యక్రమాలే కాదు ఎన్నో అంశాల్లో కూడా కలిసి ఉన్న వాళ్ళంగా మాకు సంతోషం. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకే ఒక సంతోషకరమైన ప్రకటనగా నేను భావిస్తున్నా. ఏఐసీసీ అధిష్టానం, ముఖ్యంగా ప్రత్యేకించి మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇక్కడ ఉండి అంశాలన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసిన ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్ గారితో పాటు దీపదాస్ గుప్తా గారికి, మురళీధరన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక మంచి నిర్ణయానికి ఈరోజు వాళ్ళు కారణమైనందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి నాయకుడిని తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ఇలా అధిష్టానం ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మేముగా కూడా చాలా సంతోషపడుతున్నాం, తెలంగాణ ప్రజల యొక్క సంతోషం కూడా ఇదే. అఫ్కోర్స్ నేను నిన్న మొన్న చెప్తూనే ఉన్నా, ఫస్ట్ అనేది క్లియర్ అయింది, కాకపోతే అది అధికారిక ప్రకటన రావాలన్న దగ్గర కొంతమంది ఆ ఫస్ట్కు పోటీ పడ్డారు, దాన్ని స్వాగతించాలి. ముఖ్యంగా మా బట్టిగారు పోటీ పడ్డారు, వారి యొక్క సేవలు తెలుసు, సిన్సియర్ కార్యకర్తగా వారు ఏం చేసిండ్రో కూడా అధిష్టానానికి తెలుసు. ఈ సందర్భంలో, ఈ ప్రత్యేక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి ఏఐసీసీ అధిష్టానం ఒక కన్విన్సింగ్ మెథడ్లో వారికి కన్వే చేసింది కాబట్టి వారి సమక్షంలోనే ఈ ప్రకటన కూడా జరిగింది. అటు ఉత్తమ్ గారు కూడా ఉన్నారు. మా మధ్యన ఉండే కొట్లాట, మా మధ్యన ఉండే పోరాటం వీళ్ళ మాదిరిగా ఈ మీడియా చేస్తున్న కొంత ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారం మాదిరిగా ఉండదు. మాది డెమోక్రటిక్గా ఒక పర్సుయేషన్ మాత్రమే ఉంటుంది, తప్పితే ఏదో వారు కోరుకుంటున్నట్టుగా. గతంలో కూడా T10 అని T9 అని ఏదో పేద ఒక చర్చ నడిపింది, అదేం కలవద్దు. డెఫినెట్గా అధిష్టానం నిర్ణయానికి అందరు కూడా శిరసా వహించి అనుసరిస్తారు. ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. ప్రాధాన్యత విషయంలో కోరుకోవడంలో ఎవరు కూడా వాళ్ళకున్న హక్కును కాదనరు. బాధ్యతలో ఉన్నవాళ్ళు కూడా బాధ్యత మరిచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేలందరూ ఒక నిర్ణయం ఏం తీసుకున్నారు, మీరు ఏ నిర్ణయం అన్నా తీసుకోండి, మేము దానికి కట్టుబడి ఉంటామని మూకుమ్మడిగా ఏకవాక్య తీర్మానాన్ని ఏఐసీసీకి పంపించింది. వాళ్ళ అదే నిర్ణయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించలేదుగా. మళ్ళీ 1-to-1 ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళ నిర్ణయంలో మెజారిటీ నిర్ణయాన్నే మళ్ళీ ఇప్పుడు ప్రకటించింది. కాబట్టి అంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. సీల్డ్ కవర్ అంటే ఎవరికో మల్లికార్జున ఖర్గే గారికి నచ్చే వ్యక్తిని ఇక్కడ పంపించినట్టుగా కాకుండా పర్సుయేషన్లో కూడా పారదర్శకత ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవకాశం దక్కింది. ప్రజలు కోరుకున్న నాయకుడు, ప్రజాప్రతినిధులు కోరుకున్న నాయకుడు, తెలంగాణ సమాజం కోరుకుంటున్న నాయకుడిగా అన్ని రకాల ఒక ఏమంటారు సర్వేల ప్రకారమే వారిని ఇవాళ ముఖ్యమంత్రిగా నిర్ణయించిందని నేను భావిస్తున్నా. ప్రత్యేకించి మంత్రివర్గ కూర్పు కూడా అదే విధంగా జరుగుతున్నది. ఎవరైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్లో ఎవరు ఎఫిషియెంట్గా ఉంటే, సమర్థవంతంగా ఉంటే, సీనియారిటీ ఉంటే, తర్వాత కొత్త వాళ్ళైనా సరే లేకపోతే ఓడిపోయిన వాళ్ళైనా సరే ఏఐసీసీ ఒక అనుకూలత కూడా ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఆలోచించి అది ముఖ్యమంత్రితో కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది కొంతమంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవలు మంత్రివర్గానికి అవసరం అనుకోండి, వాళ్ళను డిప్యూట్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. ఆ ప్రామిసెస్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేది ఉంది. కాబట్టి అది రేపు ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగవచ్చు ముఖ్యమంత్రి నేతృత్వంలో. ఏఐసీసీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కొత్తగా పిసిసి అధ్యక్షుడు ఇంకొక ఆయన వచ్చి జరిగిన అంతా 4 మంత్స్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, అదో పెద్ద పరీక్ష. ఆ పెద్ద పరీక్షలో మీరు నిలబడి దాన్ని గెలవాల్సి వస్తుంది.
ఇప్పుడు ఇప్పుడు ఏర్పడబోయే మంత్రివర్గం కూడా అంత ప్రతిభావంతంగా ఉండడం పథకాల అమలులో పారదర్శకతతో పాటు మా నిబద్ధత అది ఎంపీ ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అప్పటి వరకు నూతన పిసిసి ప్రెసిడెంట్ ఉంటడా తననే కొనసాగించి ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షునికి అవకాశం ఇస్తారా అనేది ఒకటైతే ప్రత్యేకించి ఇప్పుడు సామాజిక న్యాయం అనే నేపథ్యం కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది పార్టీ విధేయత చర్చ జరుగుతున్నది పార్టీలో నష్టం కలిగిన వాళ్ళకి ఎట్లా అకామిడేట్ చేయాలనే మీద చర్చ జరుగుతున్నది అన్నిటి విషయంలో కూలంకుషంగా చర్చ జరుగుతున్నది కాబట్టి ఫస్ట్ ముఖ్యమంత్రిని నిర్ణయిస్తే ముఖ్యమంత్రి మనస్తత్వంతో కూడిన క్యాబినెట్తో పాటు ఇతరాత్ర ప్రామిసెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలామందికి ఈ విషయంలో అది ఒక అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళకి మేలు చేయాల్సిన అవసరం ఉంది అది చేస్తేనే మళ్ళీ కింద ప్రజలకు కూడా ఒక మంచి సంకేతం ఇస్తాం ప్రత్యేకించి ఆరు గ్యారంటీల అమలు అనేది ఒక సవాల్గా ఉంటుంది తర్వాత గత ప్రభుత్వం కంటే మేలైన ప్రభుత్వంగా మేము ప్రజలకు మేము కనిపించాలి కనిపించాలి కాదు పని చేయాలి ఊరికనే ఏదో ప్రచారం చేసుకోవడం ప్రచారం ఆర్భాటం కాకుండా ఆర్థిక వనరులు ఇమ్మీడియట్గా మాకు రైతు బంధు అనేది ఇప్పుడు ఈ నెల నుంచి చేస్తారా జనవరి ఫస్ట్ వీక్ నుంచి చేస్తారా అది 15,000 రూపాయలు రైతులందరికీ ఇవ్వాలి అది కౌలు రైతులకు కూడా అన్నం కాబట్టి కౌలు రైతుల గుర్తింపు ఒక అంశంగా ఉంటుంది దానివల్లనైతే కొంత అటు ఇటుగా వారం 10 రోజులు కావచ్చు కానీ అది ఒకటి ఉంటుంది రెండవది పెన్షన్స్కు సంబంధించి 2,000 అన్నదాన్ని 4,000 చేసినాం కాబట్టి దాన్ని తర్వాత కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆర్థిక అంశాలు ముఖ్యమైనవి ఇవి ఇంకోటి జీతాలు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాన్ని కూడా ఆర్థిక అంశాల్లో ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఏముంది ఇప్పుడు ఇప్పుడు లిక్విడ్ ఏమున్నది అసలు వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు వేయకపోవడానికి పైసలు లేకనేనా అనేది ఇప్పుడు ఎవరైతే నూతన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో ఏమంటారు కోశ నిర్వహణ చేసే ఫైనాన్స్ మినిస్టర్ గారు విత్తం ఎంత ఉందని చూసుకోవాలి దాన్ని బట్టి ఇమ్మీడియట్ పథకాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది 2,500 రూపాయలు అనేది గ్యారంటీలో ఉన్నది కాబట్టి ప్రతి మహిళకు మహిళను గుర్తించడం వారికి నగదు బదిలీ డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ఏదో మనం గొర్రెలు అంటే కొన్ని గొర్రెలు ఎమ్మెల్యే తీసుకొని కొన్ని గొర్రెలు మా గొల్లలోకి పంచినట్టు దళిత బంధనంగా 4 బర్లు ఎమ్మెల్యే తీసుకొని 4 బర్లు దళితులకు పంచినట్టుగా కాదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రభుత్వ ఖాతా నుంచి నేరుగా లబ్ధిదారుని ఖాతాకే నగదు బదిలీ ఉంటుంది కాబట్టి ఆ పారదర్శకత కూడా కర్ణాటకలో చూపించడం ఫ్రీ పవర్ అనేది ఈజీ దాని పెద్దగా సమస్య లేదు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా వచ్చే నష్టాలు కష్టాలను కూడా ఇలా గమనించి మేము ముందుకు పోతాం డెఫినెట్ గా ఎంపీ ఎలక్షన్స్ లో ఎక్కువ మందిని తీసుకురావడానికి చేస్తాం రైట్ దయాకర్ చూద్దాం ఏం చేస్తారు ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్ మీరు స్కీమ్స్ ఇవన్నీ తీసుకెళ్తే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంతవరకు కొంత పాజిటివిటీ వస్తుంది అలాగే గౌతమ్ గారు